జయతు దేవో దేవకీ నందనోయం జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు పృథ్వీ భరనాశో ముకుంద హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మహాభారతంలో గాంధారి యొక్క వైశిష్ట్యం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆమె పరమధర్మమూర్తి. మానవ సహజమైనటువంటి లోపములను చాలా వాటిని ఆమె అధిగమించింది. ఎందుకని అంటే పుట్టుకతోనే మన ప్రమేయం లేకుండా అనేకమైనటువంటి బలహీనతలు ఏర్పడతాయి. అరిషడ్వర్గములు కామక్రోధశ్చ లోభశ్చ దీహీ తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదులు. వాటిని పొందడానికి ప్రత్యేకం శిక్షణ ఏం అవసరం లేదు. కామము క్రోధము లోభము మదము మోహము మాత్సర్యము ఇటువంటివన్నీ పుట్టుకతోనే ఏర్పడతాయి. ఇవి కాక వాసనాబలం ఉండనే ఉంటుంది. కానీ మాతృ సంబంధంగా తనకి పుత్రులు వేళ్లపట్టున కలగలేదనేటటువంటి ఆక్రోశంతో ఆమె ఉదరతాడనం చేసుకోవడం వినా గాంధారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలనం చేస్తే అదొక మకుటాయమానమైనటువంటి వ్యక్తిత్వం. ఆమె స్త్రీ అయినప్పటికీ కూడా అనితర సాధ్యమైనటువంటి రీతిలో పుట్టినింట పరమేశ్వరుణ్ణి పూజ చేసి ఆయన సంతోషించేటట్టుగా ప్రవర్తించి శివసాక్షాత్కారమును పొంది దాని వలన 101 మంది సంతానాన్ని పొందేటట్టుగా వరం పొందినటువంటి మహాభక్తురాలు. అన్నిటినీ మించి గొప్ప ధర్మపక్షపాతి. ఆమెకి ధర్మం అంటే ప్రాణం. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ నిలబడుతుంది తప్ప ధర్మం కన్నా వ్యతిరేకంగా, ధర్మం కన్నా అతీతంగా, ఏదో వ్యక్తిగతంగా తనకు ఒక ప్రయోజనం కలగాలని కోరుకోనటువంటి తల్లి. అది అంత తేలికైనటువంటి విషయం కాదు. ఒకనకొకప్పుడు మహాభారతంలో ఒక జటిలమైనటువంటి సమస్య ఏర్పడింది. అది సమస్య ఒక్కటే కాదు, నిజానికి కృష్ణ భగవానుడంతటి వాడికి కూడా ఆగ్రహం తెప్పించినటువంటి సంఘటన. ఎందుచేత అంటే శ్రీకృష్ణుడు రాయబారం నడపడానికి వచ్చాడు. పాండవుల పనుపున మాట్లాడుతున్నాడు. సభ అనేటప్పటికీ ఒక మర్యాదతో కూడుకున్న వ్యవస్థ. ఏదో బయట వాన పడుతోంది కాబట్టి లోపలికి వచ్చినట్టుగా ఒక సభలోకి ప్రవేశించేటటువంటి వాడు ప్రవేశించకూడదు. అందరూ అర్హులే అన్న మాట సభకి నిజానికి ఉండదు. ఒక సభలో ప్రవేశించాలి అంటే ఆ సభ పట్ల ఒక గౌరవం ఉండాలి. సభ శివస్వరూపం. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటోంది యజుర్వేదం. ఒక సభలోకి ప్రవేశించడం, ఒక సభలో కూర్చోవడం, ఒక సభలో మాట్లాడడం, ఒక సభలో వినడం కొన్ని కొన్ని అర్హతలు ఉన్నవాళ్ళు తప్ప చెయ్యగలిగినవి కావు. దానికి ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక మర్యాద పాటించాలి. ఆ మర్యాద పాటించడంలో దుర్యోధనుడు విఫలమయ్యాడు. తనకి అనుకూలంగా అన్నిటినీ కృష్ణుడు ప్రతిపాదన చెయ్యలేదని, పాండవుల వైపు మాట్లాడుతున్నాడని పక్కన చేరినటువంటి దుశ్శాసనుడు, నువ్వు ఇలాగే సభలో కూర్చుని వింటుంటే ఆఖరికి కృష్ణ భగవానుడికి నువ్వు వశవర్తి అయ్యేటట్టుగా చేస్తారు మీ తండ్రి భీష్ముడు మొదలైన వారు, అందుకని అసలు ఈ సభలో నువ్వు ఉండవద్దు, ఈ సభని బహిష్కరించి సభలోంచి లేచి నడిచి బయటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఆ మాట విన్నాడు దుర్యోధనుడు. విని ఒక పక్క కృష్ణుడు మాట్లాడుతుండగా భీష్మద్రోణాది మహాపురుషులందరూ సభలో కూర్చుని ఉండగా తాను లేచి బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఒక సభలో పెద్దలు కూర్చుని మాట్లాడుతుండగా తమకు అనుకూలమైన అనుకూలము కాకపోయినా చర్చలో పాలు పంచుకోవడం పరమ మర్యాదతో అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యడమే తప్ప ఏ కారణం చేత సభని విడిచిపెట్టి మధ్యలో బయటికి వెళ్ళిపోవడం అనేటటువంటిది గర్హనీయమైన విషయంగా పంచమవేదమైన భారతం గుర్తించింది. దానికి కృష్ణ భగవానుడంతటి వాడు ఆగ్రహం చెందాడు. ఇంతమందిని సభలో ఉండగా మాట్లాడుతుండగా మధ్యలో లేచి వెళ్ళిపోవడం ఏమిటి? మధ్యలో లేచి వెళ్ళకూడదు. ధౌమ్యుడు విరాట పర్వంలో ఒక సభకి ఉండవలసినటువంటి నియమం చెప్తాడు.
Oka paripalakudu mundu kurchunnappudu, oka adhikari mundu kurchunnappudu, parama maryadato kurchovali. Ayana em cheptunnaranna vishayanni chala jagrattaga pattukovali. Avalinta tummu hasambu antadu dhoumyudu. Adhikari mundu kani, paripalakudu mundu kani kurchuni avalinchadam, tummadam, akkarleni navvulu navvadam, అప్రస్తుత ప్రసంగాలు చెయ్యడం, మాట్లాడుతున్న దాన్ని ఎక్కువ వినాలి, చాలా తక్కువ మాట్లాడాలి, అభిప్రాయం అడిగితే మాట్లాడాలి తప్ప అనవసరంగా తగినంత కారణం లేకుండా జోక్యం చేసుకుని మాట్లాడకూడదు. సభలో ఆలస్యంగా వచ్చి ముందుకు వచ్చి కూర్చోకూడదు. ఆలస్యంగా వచ్చిన వాడు వెనక కూర్చోవాలి, అది మర్యాద. అంతేకాని ముందొచ్చిన వాళ్ళు కూర్చునుండగా ఎక్కడో వెనక నుంచి నడిచొచ్చి ముందు కూర్చోకూడదు. ఒక సభా ప్రవేశం అంటే వ్యక్తిగతంగా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. అది సంతరించుకోకుండా సభలలోకి వెళ్ళడం సభా మర్యాదని పాడు చేయడమే అవుతుంది. ఇవాళంటే ఎలా పడితే అలా సభలు నడుస్తున్నాయి. సభని నడపడం, సభని నిర్వహించడం అత్యంత చులకనైన విషయం కింద మారిపోయింది. అందరూ అర్హులే అని రాస్తూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం, ఎలా అందరూ అర్హులవుతారు? ఒక్కొక్క సభా ప్రవేశానికి ఒక్కొక్క అర్హత ఉంటుంది. అర్హత లేకుండా సభలోకి వెళ్ళకూడదు. అర్హత లేనప్పుడు సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టలేరు. సభ జరుగుతుండగా మధ్యలో అకస్మాత్తుగా లేచి వెళ్ళిపోవడం కూడా పెద్దలైనటువంటి వారందరినీ అగౌరవపరచడమే. అందుకే కృష్ణ భగవానుడంతటి వాడు ఆగ్రహం చెంది ధృతరాష్ట్రుడి వంక చూసి దుర్యోధనుడు సభని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినందుకు తీవ్రమైనటువంటి పరిణామాలని ఎదుర్కోవలసి వస్తుందని చెప్పాడు. అప్పటి వరకు మర్యాదగా ప్రవర్తించి మర్యాదగా మాట్లాడిన కృష్ణుడు కూడా అర్ధంతరంగా సభని దుర్యోధనుడు విడిచిపెట్టి వెడితే ఆగ్రహం చెందాడు అంటే ఒకనకొకప్పుడు ఈ దేశంలో సభా నిర్వహణ అంటే ఒక సభ జరపడం అంటే ఎంత మర్యాదగా ఉండేదో, ఎంత జాగ్రత్తగా ఉండడానికి సిద్ధపడి సభకి వెళ్ళాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక క్లిష్టమైనటువంటి ముడి పడింది. ఇప్పుడు దుర్యోధనుడు వెనక్కి రాకపోతే సభలోకి అది కృష్ణుడి ఆగ్రహానికి కారణమవుతుంది. కృష్ణుడు ఎవరు? సాక్షాత్ పరిపూర్ణావతారం. అది కృష్ణుడే కావక్కర్లేదు. పెద్దలు ఆగ్రహించారనుకోండి, అసహ్యించుకున్నారనుకోండి నడవడి చూసి, అది చాలు జీవితానికి శాపం. పెద్దలు చూసి మంచి నడవడి కలిగిన వాడు, వీడు వృద్ధిలోకి రావాలి అని అనుకున్నారనుకోండి, అదే జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం. కేవలం వారి మనసులో సంతృప్తి పొందడమే మనకి ఆశీర్వచనం. ఇక ప్రయత్నపూర్వకంగా పైకి ఆశీర్వచనం అక్కర్లేదు. కృష్ణుడు మాట్లాడుతుండగా దుర్యోధనుడు బయటికి వెళ్ళిపోతే కృష్ణుడే కాదు, కృష్ణుడి పట్ల గౌరవం కలిగినటువంటి భీష్మ ద్రోణాదులు కూడా ఆగ్రహిస్తారు. ఉన్నదెవరు? గురువుగారు ఉన్నారు సభలో, ద్రోణాచార్యుల వారు, పితామహుడు భీష్ముడు ఉన్నాడు, గురుపుత్రుడు అశ్వత్థామ గురువుతో సమానం అశ్వత్థామ ఉన్నాడు, వంశంలో పెద్దవాడు కృపాచార్యుల వారు ఉన్నారు, బాహ్లికుడు ఉన్నాడు ఎక్కడో శంతన మహారాజు గారి యొక్క సోదరుడు, ఇంతమంది పెద్దలు వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు కూర్చుని ఉండగా కృష్ణ భగవానుడికి ఆహ్వానం పలికి అంత జాగ్రత్తగా ఆయన చెప్పిన మాటలు వింటూ ఉండగా మధ్యలో లేచి వెళ్ళిపోవడం దురాచారం, అది అంగీకారయోగ్యం కాదు, దాని వలన ఎక్కువ ప్రమాదం వస్తుంది దుర్యోధనుడికని భావించాడు. ఎందుకు మహాభారతం చెప్పుకుంటామంటే, ఎందుకు మహాభారతం వింటాము అంటే, ఏదో ఒక కథ కింద వినడానికి కాదు, మహాభారతం వినడం ద్వారా, మహాభారతం చదువుకోవడం ద్వారా మన జీవితాన్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దుకోవాలి. ఒక సభకి వెడితే ఎలా వెళ్ళాలి, ఒక సభలో ప్రవర్తిస్తే ఎలా ప్రవర్తించాలి, ఒక సభలో మాట్లాడితే ఎలా మాట్లాడాలి, ఒక సభలో వింటే ఎలా వినాలి కూడా తెలిసి ఉండాలి. శంకర భగవత్పాదులు సౌందర్య లహరి చేస్తూ విపంచ్యాగాయంతి వివిధమ పదానం పశుపతే అన్న శ్లోకం చేస్తూ చలిత శిరసా సాధువచనే అంటారు. సంగీత సభకి వెళ్ళారనుకోండి, కచేరీ జరుగుతుండగా అలా స్థాణువై కూర్చోకూడదు. పాడుతున్న వాళ్ళకి చికాక్గా ఉంటుంది, అంత రంజకత్వం లేదా ఏమి అనిపిస్తుంది. సంగీతం వినడానికి వెళ్ళినప్పుడు తల ఊపాలి, ఇలా ఇలా అంటూ ఉండాలి, చాలా బాగుందని సంతోషిస్తున్నారని పాడేవాడికి ఉత్సాహం. ప్రవచనానికి వెళ్ళారనుకోండి, అలా తలలేం ఊపక్కర్లేదు, ప్రశాంతంగా చెప్పిన మాటని అందిపుచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి. ఒక్కొక్క సభలో తల కదపడానికి, తల కదపకుండా ఉండడానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి
ఇప్పుడు సభకి అవమానం జరిగింది. అది తన కొడుకు వెళ్ళిపోయిన కారణం చేత కేవలము కృష్ణుడికి భీష్ముడికి కాదు, ఒక సభ మర్యాద పోయిందనుకోండి దానికి అర్థం ఉండదు. సభాగౌరవము అంటారు, ఒక సభ గౌరవాన్ని నిలబెట్టడం తెలిసి ఉండాలి. ఇది సభ గౌరవము కలిగిన సభ, ఈ సభాగౌరవాన్ని మనం నిలబెట్టాలి. అందుకే సభామర్యాద అని ఒక మాట. సభామర్యాద తెలియకపోతే అది చాలా అసహ్యంగా ఉంటుంది. ధృతరాష్ట్రుడి సభలో ఆయన అధ్యక్షంలో ఉండగా కొడుకే మాట వినకుండా నలుగురిని తీసుకుని వెళ్ళిపోతే ఆ సభ మర్యాద పోయినప్పుడు ఇంకేమి రాజు, ఏమి సభ, ఎంత చిన్నతనంగా బయట చెప్పుకుంటారు. ఇది దిద్దాలనుకున్నాడు ధృతరాష్ట్రం, ఇది వెంటనే దిద్దాలి, మళ్ళీ తీసుకురావాలి దుర్యోధనుణ్ణి. వాడు మూర్ఖుడు, ఒకళ్ళు చెప్తే వినే తత్వమా ఏమి, వినేవాడైతే అసలు వింటూ కూర్చోవద్దు. కృష్ణుడు మాట్లాడుతుండగా మధ్యలో లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు వెనక్కి తీసుకురాగలరు, భీష్మాదులను పంపగలడా? అటువంటి పెద్దలు వెళ్ళిన తర్వాత రాకపోతే అది మరింత అవమానం. కాబట్టి ఎవరు తీసుకురాగలరు? భరించడం అని లోకంలో ఒక మాట ఉంటుంది. ఆ భరించగలిగిన శక్తి సహజంగా ఎవరికి ఉంటుందంటే అమ్మకు ఉంటుంది. ఎందుకంటే పసితనం నుంచి మనం చేసే పనులన్నీ అమ్మ సంతోషించేవి చేస్తామా ఏమి? మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో చేసేవన్నీ తప్పులే. మలమూత్రాల్లో పడిపోయి ఎక్కడ పడితే అక్కడ విసర్జించి ఎప్పుడు జ్వరం ఏదో ఆకలి ఏడుపు అయినా అమ్మ భరిస్తుంది కదూ. అందుకే వెంటనే విదురుణ్ణి పిలిచాడు ధృతరాష్ట్రుడు. పిలిచి ఒక మాట అన్నాడు, బుద్ధిమంతురాలు పొందుక పలుకంగ నేర్చు, వచ్చి కొడుకు తీర్చిపో, కాన వేగమీవు గాంధారి తోడితెమ్ము అనుడు అరిగి అతడు అట్లు చేసే. విదురుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు, బుద్ధిమంతురాలు అని మొదలుపెట్టాడు. గాంధారి బుద్ధిమంతురాలు కేవలము తల్లి అని మాత్రమే కాదు, ఆమె సభామర్యాద తెలిసి ఉన్నటువంటిది, సభ యొక్క గౌరవం తెలిసి ఉన్నది, సభ అవమానింపబడకూడదు. అందుకని ఇప్పుడు ఈ సభాగౌరవాన్ని నిలబెట్టగలిగినది ఎవరంటే గాంధారి. అంటే మీరు ఒక్క మాట ఆలోచించండి, ఇది పైకి ఒక సంఘటనలా కనపడుతుంది. అంటే ఒకప్పుడు సభా మర్యాద మంట కలిసిపోతే దాన్ని నిలబెట్టడానికి ఇంతమంది పురుషులు కాదు, గాంధారి ప్రధానమైంది. అంటే ఒక స్త్రీ సభాగౌరవాన్ని నిలబెట్టింది, ఒక స్త్రీ సభా ప్రవేశం చేసి సభా గౌరవాన్ని నిలబెట్టగలదు అని సాక్షాత్ మహారాజైన ధృతరాష్ట్రుడు నిర్ణయం చేశాడు. అంటే ఈ దేశంలో స్త్రీ విదుషీమణి అయినప్పుడు ఆమెకిచ్చినటువంటి గౌరవం ఎంత గొప్పదో, వాళ్ళు సభాప్రవేశం కూడా చేసి సభా మర్యాదని నిలబెట్టడానికి కూడా కారకులయ్యారు అన్న విషయం పంచమవేదమైన భారతం ద్వారా వ్యాసుడు అందిస్తున్నాడు. అంటే ఈ దేశంలో స్త్రీకి ఉన్నటువంటి వైశిష్ట్యం, స్త్రీకి ఇచ్చినటువంటి ఔన్నత్యం, గౌరవం అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇవి చదవకుండా ఏదో పక్షపాత బుద్ధులతో ఎవరో ప్రవర్తించారని తీర్పులు చెప్పకూడదు. జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఎంత మర్యాదతో కూడుకున్న వ్యవస్థ నడిచిందో మనకు అర్థమవుతుంది. అందుకే బుద్ధిమంతురాలు పొందుగ పలుకంగా నేర్చు, మాట్లాడేది సాత్విక బుద్ధి కలిగిన వాడితో మాట్లాడడం వేరు, ఒక మూర్ఖుడికి నచ్చ చెప్పి వెనక్కి తీసుకురావాలి, వాడి కోసం కాదు సభా గౌరవం కోసం వాడిని వెనక్కి తీసుకురావాలి. ఫలానా వారు పిలుస్తున్నారు అంటే వాడు రావలసిందే. అంటే ఆమె బిడ్డల దగ్గర తెచ్చుకున్నది కేవలం అమ్మ అన్న మమకారం ఒక్కటే కాదు, అమ్మ పిలుస్తోంది అంటే అమ్మ పిలిచింది అంటే దుర్యోధనుడంతటి వాడు కూడా కాదు అని అనలేడు. ధృతరాష్ట్రుడు ఉండగా వెళ్ళిపోగలడేమో, అమ్మ పిలుస్తోందంటే మాత్రం రాకుండా ఉండలేడు. అంటే ఆమె పిల్లల మీద ఎటువంటి ధార్మికమైనటువంటి కట్టడి, ఎటువంటి నియంత్రణ కలిగినటువంటి తల్లో అర్థం చేసుకోవచ్చు. అది అమ్మకుండవలసిన లక్షణం. పిల్లలు మా అమ్మ పిలుస్తోందా, మా నాన్నగారిని లెక్క పెట్టలేదు అన్న మాట అనకూడదు. నాన్నగారిని కాదని వెళ్ళిపోయిన వాడు అమ్మ పిలుస్తోందంటే రావాలి. అంటే ఎవరు నిజానికి బాగా పరిపక్వత పొందినటువంటి నడవడి కలిగిన తల్లి, ధృతరాష్ట్రుడా గాంధారా? గాంధారే. ఆ విషయం ఎవరు అంగీకరిస్తున్నారు? నేను కాదు, భారతంలో స్వయంగా ధృతరాష్ట్రుడు అంగీకరించి చెప్తున్నాడు ఈ మాట. ఆమె పొందుగ పలుకంగా నేర్చు, చాలా బాగా మాట్లాడుతుంది. ఏ తప్పు ధృతరాష్ట్రుడు చేస్తు ఏ తప్పు దుర్యోధనుడు చేస్తున్నాడో
అవతల కృష్ణుడే చెప్పినా, భీష్ముడే చెప్పినా, ద్రోణుడే చెప్పినా, కృపాచార్యుల వారే చెప్పినా, నారదుడే చెప్పినా అర్థం కావట్లేదు. అది అర్థమయ్యేటట్టు ప్రేమగాను కోపంగాను వేలు చూపించి చెప్పడంలో ఆమె ప్రవీణురాలు. అలా చెప్తున్నా వాడు లేవడు, కూర్చుంటాడు. అది గొప్ప. అలా గాంధారి చెప్తుంటే లేవడానికి వీల్లేదు, కూర్చోవలసిందే. అంటే ఇంత సభ కన్నా గాంధారి వ్యక్తిత్వం గొప్పది. ఈ ఒక్క సంఘటన చాలదంటే గాంధారికి చేసినటువంటి మర్యాదకి, గాంధారి వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ఈ ఒక్క సన్నివేశం చాలు. కాబట్టి వచ్చి కొడుకు తీర్చిపోవు, కాన వేగ నీవు గాంధారి తోడితెమ్ము, తొందరగా వెళ్ళి గాంధారిని తీసుకురా, ఆమె నిర్వహిస్తుంది ఈ విషయాన్నంతటినీ అనగానే విదురుడు గబగబా వెళ్ళి ఆవిడ్ని తీసుకొచ్చారు. ఆవిడ వచ్చి కూర్చుంది. కానీ మన కావ్యాల్లో పురాణాల్లో ఒక గొప్పతనం ఉంటుంది, అవి శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. వాల్మీకి రామాయణం కూడా అంతే. ఏదో అక్కడ ప్రతీహారి ఎదురు చూస్తున్నాడు, వశిష్ఠ మహర్షి వచ్చారు, ఆయన నమస్కరించాడు, ఏమి ఆజ్ఞ అన్నాడు, ప్రభుదర్శనాన్ని కోరుతున్నానన్నాడు. ప్రతీహారి లోపలికి వెళ్ళాడు, ప్రభువుకి జేజేలు పలికాడు. రాముడు ఇలా చూశాడు, వశిష్ఠ మహర్షి బయట నించునున్నారు. వెంటనే సింహాసనం దిగి గబగబా వెళ్ళి రాముడు వశిష్ఠుడికి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించి కుశలం అడిగాడు. తీసుకొచ్చి ఉన్నతాసనం మీద కూర్చోపెట్టి తాను కూర్చున్నాడు. నడవడిని నేర్పడానికి ఏదో వశిష్ఠుడు వచ్చాడు రాముడు మొదలెట్టాడు అనరు. ప్రతి చిన్న విషయాన్ని చెప్తారు. ఎందుకు చెప్తారంటే నువ్వు అలా బ్రతకడం నేర్చుకో. అలా బ్రతకడంలో ఒక అందం ఉంది, బ్రతుకు ఒక అందం. నిజానికి అందం బయట ఉండేది కాదు, నడవడి అందం. ఎప్పుడు ఏ సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తిస్తాడు, ఆయన నడవడి ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతాడు, ఎక్కడ మాట్లాడడం. మాట్లాడడం అందం, మాట్లాడకపోవడం అందం. కిందకి దిగిపోయిన తర్వాత ఎక్కువ మాట్లాడకూడదు. భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వ మాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. సభలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయారండి, ఏం గుర్తురాలేదండి అని తడబడకూడదు. పరమ సంతోషంగా అనర్గళంగా గంగా ప్రవాహంలా మాట్లాడగలగాలి. కిందకి దిగిన తర్వాత తాను ఎక్కువ వినడానికి సిద్ధపడి ఉండాలి. అది ఒక అందం, నడవడి గొప్ప అందం. అంతకన్నా అందమైంది లోకంలో ఏముంటుంది? అటువంటి వ్యక్తి తటస్థపడినప్పుడు ఆయన నడవడి చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో. కాబట్టి ఆమె లోపలికి రావడాన్ని కూడా వర్ణిస్తారు వ్యాసుల వారు కానీ, అనువాదం చేసినటువంటి కవిత్రయం కానీ. అందుకని చనుదించి ఉచిత పీఠంబుననున్నన్ కురివిభుండు పలతుకతో ఇట్లను నీ తనూభవుడు దుర్వినయంబున చనియే ఇట్టి వెంగళికలదే. ఇందులో మనుష్య సహజమైన స్వభావాన్ని ప్రకటన చేయించారు. చనుదించి ఆమె వచ్చింది, వచ్చి అలా నిలబడదు, నిలబడకూడదు, అది సభామర్యాద. ఒక సభలోకి వెళితే కూర్చోవాలి, అది గౌరవం. అంతేకాని నిలబడి ఉండడం అటువంటి పనులు చేయకూడదు. అందుకే చనుదించి ఉచిత పీఠంబుననున్నన్, అంటే ఎవరు ఎటువంటి ఆసనం మీద కూర్చోవాలో అటువంటి ఆసనం మీదే కూర్చోవాలి. అందుకే మీరు మహాభారతం చూడండి, కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్నప్పుడు కూడా గాంధారికి కుంతికి వేరు ఆసనములు, ఉచితాసనములు ఏర్పాటు చేయబడ్డాయి. వాళ్ళ వాళ్ళ స్థానాన్ని స్థాయిని బట్టి ఆయా ఆసనముల యందు కూర్చుంటారు. అదొక మర్యాద, అది వాళ్ళ కోసం కాదు, సభా మర్యాద. అది సభకి గౌరవం. లేనినాడు అసలు సభా గౌరవం నశించిపోతుంది. కాబట్టి ఒక్కొక్కసారి ప్రవచనం చేయడంలో గురువు కన్నా ఎత్తు మీద శిష్యుడు కూర్చుంటాడు. అంటే గురువుగారి దగ్గర వినయం లేక కాదు, ఆ సభలో అది మర్యాద అంతే. తాను అలా కూర్చుని మాట్లాడాలంతే. కాబట్టి అందుకోసం మాట్లాడడం, అది సభా గౌరవాన్ని నిలబెట్టడం తప్ప గురువుగారి మీద గౌరవం తక్కువయ్యా కాదు. కాబట్టి ఉచితాసనం మీద కూర్చుంది, అది కూడా చెప్పాలా? అంటే మనకి నేర్పడం, ఒక సభలో ప్రవేశించినప్పుడు నీ స్థానమునకు తగినట్టుగా నువ్వు చక్కగా అలా కూర్చోవాలి, అది మర్యాద. కాబట్టి చనుదించి ఉచిత పీఠంబుననున్నన్, అంటే ఆవిడ అలా కూర్చోవడంలో ఆవిడికి సభా మర్యాద తెలుసు, ఎలా కూర్చొని మాట్లాడాలో తెలుసు. అంతేగాని భీష్ముల వారు ఉన్నారు, ద్రోణుల వారు ఉన్నారు, మీరున్నారు, మా ఆయన, నేను కూర్చోవడం ఏమిటి, నేను ఇలాగే నిలబడతాను, నేను ఇలాగే నిలబడి మాట్లాడతాను అనకూడదు. అది సభా మర్యాద.
సభలోకి వెళ్ళిన తర్వాత ఉచిత పీఠం మీద కూర్చోవాలి. కూర్చుంది ఆవిడ చక్కగా. మహారాజ్ని ధృతరాష్ట్రుడి ఇల్లాలు, అక్కడ అక్కడ ఉండవలసిన స్థానబలం అక్కడ కూర్చుంది. ఇది లేనిది సభామర్యాద ఏం నిలబెడుతుంది? అది గొప్ప. అసలు ఆవిడ చెప్పే కదా నడవడి అందం, ఆ లోపలికి వస్తూనే ఆమె ప్రవర్తనని చెప్తారు. ఇవన్నీ చెప్పడం ఎందుకు అంటే ఆమెని మీరు దర్శనం చెయ్యాలి. అబ్బా ఇంత గొప్ప గాంధార, ఒకనాడు ఈ దేశంలో స్త్రీలు కూడా ఇంత గొప్పగా ప్రవర్తించేవారా అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ప్రవర్తిస్తున్నారు నేను కాదని అంటలేదు, కానీ ఇప్పుడు ఒకప్పుడు తెలియదని అనుకోకూడదు. ఆనా మహాభారత కాలం నుంచి సభామర్యాద కూడా తెలిసి సభాప్రవేశం చేసి సభను నిర్వహించగలిగిన సమర్థులైన స్త్రీలు ఉన్నారు గాంధారి వంటి వారు. అందుకే వచ్చి కూర్చున్నటువంటి ఆ గాంధారిని చూసి చూసి అంటే వచ్చింది అని విదురుడు చెప్పిన తరువాత మరి కళ్ళకి ఆమె అయితే గంతలు కట్టుకుంది, ఆయనకి పుట్టుకతో కన్నులు లేవుగా, కురువి బొండు పొలతొకతో ఇట్లను తన భార్య వంక తిరిగి ఆమెతో ఇట్లన్నాడు, నీ తనూభవుడు, అదేమిటి నీ కొడుకు తన కొడుకు కాడా? అంటే లోకంలో దంపతుల్లో ఒక విశేషం ఉంటుంది, కొడుకు ఏదైనా చాలా గొప్ప విషయం సాధించాడనుకోండి, చూసారా నా కొడుకు అంటుంది తల్లి, నా కొడుకు ఎప్పుడు అంతేని అంటాడు తండ్రి. వాడు ఏదైనా తప్పు చేశాడనుకోండి, చూసావా నీ కొడుకు అంటాడు తండ్రి. వాడు మీ కొడుకు కూడా నన్నే అంటారే అంటుంది భార్య. అది కొడుకు నడవడిని బట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వస్తుంది. తల్లి తండ్రి అలా మాట్లాడుకునేటట్టు ప్రవర్తించాడంటే కొడుకు బ్రతికి తల్లిదండ్రుల్ని చంపిన వాడితో సమానం. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటట్టు వాడు ప్రవర్తించకూడదు. అలా చెప్పారా? ఇందులో చెప్పక్కర్లేదు, నువ్వు అర్థం చేసుకోవాలి. అది భారతం. అందుకంటున్నాడు ధృతరాష్ట్రుడు అంటే ఆయన ఎంత విసిగిపోయాడు, దిక్కుమాలిన కొడుకుని కన్నావే అని అండం అన్నమాట. అంటే పాపం ఆవిడ ఒక్కతే గందే, ఆవిడ ఒక్కతేకి సంబంధించిన వాడు ఆ దుర్యోధనుడు. అంటే తండ్రి విసిగెత్తిపోయాడు. తండ్రిని విసిగెత్తిస్తే కొడుకు ఏమిటండి? ఇంకా తండ్రి సంతోషిస్తే కొడుకు. అందుకని నీ తనూభవుడు దుర్వినయంబున చనియే, వినయం లేకుండా పెద్దలున్నారని చూడకుండా వాళ్ళు మాట్లాడుతుంటే వాడికి ఇష్టం లేదు కాబట్టి వాడు వెళ్ళిపోయాడు. ఇటు వెంగళికలదే, ఇటువంటి తప్పు పని ఎవరైనా చేస్తారా సభలో? సభా మర్యాద నశించిపోలా? కాబట్టి నువ్విప్పుడు ఒక పని చెయ్యాలి, నీవైన చెప్పి శాంతున్ కావింపంగ నోపుదవు, ఏనిన్ కౌరవకుల మీ గోవిందు శాసనము సంభావింపంగాంచి చెడక బ్రతుకుంజుమ్మి. నువ్విప్పుడు వాణ్ణి శాంతుణ్ణి చెయ్యాలి. ఏ ఉద్వేగం కలిగి మనసులో ఏ దుర్భావముల చేత వాడు సభలో ఉండకుండా వెళ్ళిపోయాడో అవి తొలగించాలి, సంస్కారమును కలిగించాలి, మళ్ళీ వాడు ఇదే సభలోకి వచ్చి కూర్చునేటట్టు చెయ్యాలి. అప్పుడు ఈ సభా మర్యాద నిలబడుతుంది. అంటే తనకన్నా సభా గౌరవానికి తాపత్రయపడుతున్నాడు. ఇది ఈ దేశ మర్యాద. ఒక సభ అంటే అంత గౌరవంగా ఉండేదన్నమాట. సభా ప్రవేశం, సభా మర్యాద, సభా నిర్వహణ ఇవన్నీ అంత గొప్ప విషయాలుగా ఒకనాడు చూడబడ్డాయి. ఒకనాడేమి ఎప్పటికీ అంతే, ఆ మర్యాద అంతే, నిలబెట్టకపోతే మంది తప్పంతే. కాబట్టి ఆ శాంతమును నువ్వు వాడు పొందేటట్టుగా మాట్లాడు అన్నాడు. ఆమె వెంటనే కబురు చేసింది, తాను పిలుస్తోంది అంటే వచ్చాడనుకోండి బాగుంటుందా? అన్యాపదేశంగా భర్తను అవమానించినట్టేగా, చూశారా మీరు పిలిస్తే రాలేదు నేను పిలిస్తే వచ్చాడని అర్థం వస్తుంది. గాంధారీ ధృతరాష్ట్రులు పిలుస్తున్నారని చెప్పు. ధృతరాష్ట్రుడి మీద గౌరవం ఉన్నవాడైతే బయటికి ఎందుకు వెళ్ళిపోతాడు? ఇప్పుడు పిలిస్తే ఎందుకు వస్తాడు? కాదు, గాంధారీ ధృతరాష్ట్రులు పిలుస్తున్నారని చెప్పి చెప్పడంలో ఆమె పాతివ్రత్యం, పతిభక్తి, సభలో ఆయన గౌరవం నిలబెట్టాలి. నేను పిలుస్తున్నానని చెప్పు, ఆయన ఉండగా వెళ్ళిపోయేట్టగా నేను పిలుస్తున్నానని చెప్పి ఎందుకు రాడో చూస్తాను అందనుకోండి. ఇప్పుడు ఆయన వచ్చాడా రాలేదా వదిలేయండి, ముందు భర్తగారి గౌరవం పోయి. అలా ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ? ఆవిడ గొప్ప విదుషీమణి, సంస్కారవంతురాలు, మహాపతివ్రత. అందుకే గాంధారీ ధృతరాష్ట్రులు పిలుస్తున్నారని కబురు చేయండి అని కబురు చేశారు. వచ్చాడు లోపలికి. ఆయన చుట్టూ వచ్చిన వాళ్ళు మాత్రం కూర్చోలేదు, నిలబడ్డారు. కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని మొదలైన వాళ్ళు, అంటే వాళ్ళకి ఇష్టం లేదు అసలు దుర్యోధనుడు రావడం. వచ్చిన తరువాత మొదట ఆమె దుర్యోధనుడితో మాట్లాడలేదు, ధృతరాష్ట్రుడితో మాట్లాడి మాట్లాడుతూ ఒక మాట అంది, అసలు ఈ సభ ఎందుకు?
Sri Krishna Ravalis in Avasaramuti, Rayabaram in Avalis in Avasaramuti, Ipudi Rajani Kantati Adipati Vavaru, Nuvu, I Biddalander Evaru, Ni Biddal, Mananur Gurukani, Panduradu Yoka Aidugurukani, Manabiddali, Nota Iduguru Manabiddal, Nuvindugurajay Vibhagan Jele Potono, Andika Adigindi. అనుడు నీ పుత్రుడ వినీతుడగుట ఎరిగి ఎరిగి వాని వశంబున ఏల పోయదీవు పాండవులకు ఏమి ఇచ్చితేని అడ్డుపడ ఎవ్వరికి వచ్చున దీప చెప్పుమా కాల్చేసిందంతే ఆ ఒక్క మాట చాలదండి ఆవిడ ధార్మిక నిష్ట ఆవిడ సంస్కారం ఆవిడ శీల వైభవం ప్రకాశించే ఆవిడ తిన్నగా ఒక ప్రశ్న వేసింది అనుడు నీ పుత్రుడ వినీతుడగుట ఎరిగి ఎరిగి నీకు నీతనుభవుడు అన్నాడు కదూ నీ కొడుకంది నేను కన్నాను నువ్వు తయారు చేసావలా ఎందుకని కూతురు చెడుగైన మాత తప్పు కొడుకు చెడుగైన చో తండ్రి తప్పు నువ్వు వాణ్ణి నడిపించవలసిన వాడివి నువ్వు ధర్మం చెప్పవలసిన వాడివి వాడొచ్చి పాండవుల్ని లక్కింట్లో పెట్టి కాల్చేద్దామంటే అలాగేనంటావు మాయాజ్యూతానికి పిలుద్దామంటే అలాగేనంటావు ఎలాగైనా రాజ్యం తస్కరిద్దామంటే అలాగేనంటావు ఏనాడు కాపాడుకున్నావు నీ పెదరికం వాడికి అలా అలవాటు చేశావు వాడికి అలా అలవాటు చేసిన తర్వాత వాడికి నీ మీద గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ధర్మం కోసం నిలబడిన వాడివైతే నోటితో చెప్పడం కాదు అనుష్ఠాన పర్యంతంలో నువ్వు అలా నిలబడగలిగిన వాడివైతే వాడు అసలు సభల నుంచి వెళ్ళగలిగేవాడుగా అసలు నీకు వాడు వశవర్తి కాకుండా ఎలా పెరిగాడు ఎంత తిన్నగా అడిగిందండి ఎక్కడ ఆమెకేమి సంకోచం లేదు ధృతరాష్ట్ర మహారాజుతో మాట్లాడుతున్నాను భర్తతో మాట్లాడుతున్నానని అంటే లోపల ఎంత బాధపడుతోందో కొడుకు పాడైపోయాడు కుటుంబం పాడైపోతోంది ఇది చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందో అందుకే ఆమె గుర్తించింది రాబోయేటటువంటి దుష్పరిణామాన్ని అందుకని అనుడు నీ పుత్రుడ వినీతుడగుట ఎరిగి ఎరిగి వాడు వినయం ఉన్నవాడు కాదు అవినీతిపరుడు వాడికి ఎప్పుడు స్వార్థం ఇది నీకు తెలుసు తెలుసు కాదు తెలిసి తెలిసి చాలా నొక్కి చెప్తోంది నీకు బాగా తెలుసు నీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు బుకాయించు భార్యాభర్తల మధ్యలో దాపరికం ఏమి ఉంటుందండి తెలిసి తీరుతుంది కాబట్టి వాడు అవినీతుడన్న విషయం నీకు తెలుసు నీకు బాగా తెలుసు అన్న విషయం నాకు తెలుసు అందుకే ఎరిగి ఎరిగి నీకు తెలిసి కూడా నువ్వేం చేసావు వాని వశంబున ఎలా పోయదీవు వాడు ఎలా చెప్తే అలా ఎందుకు ఆడతావు వాడు ఏం చెప్తే చేస్తూ వచ్చావు ఐదుగురు పిల్లల్ని తీసుకెళ్ళి తమ్ముడు పిల్లల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తానన్నాడు ఒప్పుకున్నావు ఆ రోజున రాజ్యం అపహరించడానికి మాయాద్యూతానికి పిలిచారు ఒప్పుకున్నావు ఇంటి కోడలు ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేస్తుంటే మిన్నకున్నావు భీముడు శపథం చేస్తుంటే ఊరుకున్నావు నేను వచ్చి చెప్పిన తర్వాత కదా కోడల్ని పిలిచి వరాలు ఇచ్చావు నీ వలన కదా నాశనం అయిపోతుంది ఇవన్నీ అనాలా అనక్కర్లేదు ఒక మాట వెనక అన్నీ ఉంటాయి ఇప్పుడు మాట్లాడడం గొప్ప కాదు మాట్లాడేటప్పుడు ఒకటి ధార్మిక నిష్ట ఉండాలి ధర్మం తెలిసి ఉండాలి రెండు ఆ ధర్మాన్ని మాట్లాడడానికి ధైర్యం ఉండాలి నేను ఇక్కడ ఇలా మాట్లాడితే ఏమో ఎందుకు వచ్చిన కూడా పోనిద్దు మనకి ఎందుకు సర్దుకు పోదామని చెప్పేసి ఊరుకునేటటువంటి మనస్తత్వం అయితే గాంధారి గురించి ఇప్పుడు ఇదిగండి ప్రవచనం అయ్యప్ప స్వాములో కాదు ఇది జీవితంలో అలవాటు పడాలి ఒక సభలోకి వెళ్ళి కూర్చోవడం అన్నది జరిగితే మాట్లాడడం అన్నది జరిగితే శాస్త్రమును చెప్పడంలో నిర్భయంగా మాట్లాడగలగాలి ఏదైతే అవని శాస్త్రాన్ని నమ్మి బ్రతుకుతున్నానన్న మాటకు అర్థం దాన్ని ధైర్యంగా చెప్పడమే నీకే ఆ నమ్మకం లేనినాడు ఆ ధైర్యంగా చెప్పలేనినాడు సభా వేదికల మీదకి ఎక్కవద్దు గాంధారి లోకానికి పరోక్షంగా హితోపదేశం చేస్తోంది కాబట్టి వాని వశంబున ఎలా పోయదీవు వాడు చెప్పినట్లల్లా ఎందుకయ్యా ఆడతావు పాండవులకు ఏమి ఇచ్చితేని అసలు కృష్ణుడు ఎందుకు రావడం భీష్ముడు ఎందుకు చెప్పడం ద్రోణుడు ఎందుకు చెప్పడం అశ్వత్థామ ఎందుకు మాట్లాడాలి కర్ణుడెవడు మాట్లాడడానికి వీళ్ళెవరయ్యా మాట్లాడడానికి నువ్వు అధికారివి రాజ్యం నీది 105 నీ కొడుకులు నోర్మొయి సగభాగం వాళ్ళది సగభాగం నీది అను కాదంటావా ధర్మరాజుది రాజ్యం వశపడి బ్రతుకు కాదా పో అని అను ఎందుకు అనలేవు ఎందుకు పెట్టావు సభ నీ
ఈ సభ పెట్టడానికి కారణం నువ్వు వాడికి వశపడ్డావు కాబట్టి పెట్టావు. ఈ సభ ఏర్పడవలసిన పరిస్థితి అందుకు వచ్చింది. వాడు బయటికి అందుకుపోయాడు నీ మీద గౌరవం లేక. ఇప్పటికైనా నీ అధికారం నువ్వు తెలుసుకో. నీ అధికారమును తెలుసుకుని నీవు ప్రవర్తించని నాడు ఖచ్చితంగా ఇటువంటి ఉపద్రవములు ఏర్పడతాయి. కాబట్టి నువ్వు పాండవులకు ఏమి ఇచ్చితేని అడ్డుపడ ఎవ్వరికి వచ్చు అధిప చెప్పుమా? అసలు అడ్డపడగలిగినటువంటి వాడు ఎవడున్నాడయా? ఎవడికి ధైర్యం, ఎవడికి అధికారం? దుర్యోధనుడు ఎవడు అడ్డుపడ్డానికి? తోషవతల పారాయి బయటికి మాట్లాడితే. అధికారం నీది, ఉపయోగించుకోకపోవడం నీ తప్పు, వాడికి వశపడడం నీ తప్పు, కొడుకుని అవినీతిపరుడుగా తయారు చేసుకోవడం నీ తప్పు. ఇప్పుడు నన్ను పిలిచావా సభలోకి, కొడుకుని వెనక్కి తెమ్మని, ఇప్పుడు నీ మర్యాద వరకు పోలేదు, కురుసభా గౌరవమే నశించిపోయింది. ఎంత గొప్పగా తయారు చేశావు కొడుకుని. ఈ ఒక్క పద్యానికి ధృతరాష్ట్రుడు మారి ఉండాలి జీవితంలో కనీసం. అంటే తండ్రి పోలికే కొడుకుది. ఆ పద్యానికి మారనివాడు ఇక జీవితంలో వ్యాసుడు చెప్తే మారతాడా, నారదుడు చెప్తే మారతాడా? అందుకే తండ్రి మారలా, కొడుకు మారలా. ఏమైందంటే చిట్ట చివరికి దుఃఖం ఒక్కటే మిగిలింది. తనకి తెలియకపోవడం తప్పు కాదు, కనీసం మంచి మాట అన్నప్పుడు భార్య చెప్పినా వినగలగాలి. ఆ వినగలిగిన లక్షణం లేకపోతే, మనసుకి ఆర్ద్రత లేకపోతే వాడు జీవితంలో ఎప్పటికీ వృద్ధిలోకి రాలేడు. అందుకే ఈ మాట చెప్పి ఆమె కొడుకుని పిలిచింది. అనువాదం దగ్గరికి వచ్చేటప్పటికి కవిత్రయం ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. దీర్ఘోపన్యాసం కొడుకుతో ఏం మాట్లాడింది అన్న విషయాన్ని అంతటినీ పెద్ద వచనంలో కానీ పద్యాల్లో కానీ చెప్పకుండా చాలా అందంగా చిన్న చిన్న ముక్కలతో, అంటే చూడండి అమ్మ చెప్పిన పాఠం తొందరగా అర్థమైపోతుంది. ఏం చెప్పింది వాళ్ళమ్మ అంటే, ఒరే నీ శక్తి నువ్వు తెలుసుకో, బంధువులతో వైరమేమిట్రా, కృష్ణుడు చెప్పిన మాట వినకపోవడం ఏమిట్రా, అసలు నీతో కలిసి వచ్చేవాళ్ళు ఎంతమందిరా, పాపం ఇవన్నీ చెప్పిందండి అంటారంతే. అందుకే సహజత్వానికి దగ్గరగా కవిత్రయం అలాగే అనువాదం చేశారు. ఒక చిన్న పేరా రాసి వదిలిపెట్టేశారంతే. ఏం మాట్లాడింది ఆవిడ అంటే, మనసులో నింద చేస్తూ అంది, మనసులో తిట్టుకుంటూ మాట్లాడింది. మనసులో ఎందుకు తిట్టుకుంది అంటే, ఎక్కడో పరమశివుడి అనుగ్రహం చేత నూరుగురు కొడుకులను కన్నాను, ఆ నూరుగురు కొడుకులు పుట్టాలని కోరుకున్నాను, కానీ ఇంత దుర్మార్గులు పుట్టాలని కోరుకున్నాను ఆ నూరుగురు. మొదటి కర్మ. రెండవ దురదృష్టం, పోనీ పిల్లలు చెడ్డవాళ్ళైతే తండ్రి దిద్దగలిగిన వాడు అయి ఉండాలి. ఈయన వాడి వెంట నడుస్తాడు, వాడికి వశవర్తి అయి ఉంటాడు. ఇక ఇప్పుడు వినకపోతే, తండ్రి కొడుకు ఇప్పుడు మారకపోతే ఇక ఆ తర్వాత చెప్పడానికి వినడానికి మనుషులు మిగిలే అవకాశం లేదు, అంత ప్రమాదానికి వెళ్ళిపోతోంది. ఈ మూర్ఖత్వం ఏమిటి? అది ఆవిడ ఆక్రోశం, అందుకు తిట్టుకుంటుంది. ఏ తల్లికి ఉండదండి ఈ బాధ. ఇక చిట్ట చివరి స్థితికి వచ్చేసింది. ఇక రాయబారాలు ఉండవు, ఇక చెప్పడాలు ఉండవు, ఇక యుద్ధ భూమిలోనే కలుసుకోవడం. కలుసుకున్న తర్వాత ఆవిడ ఏం చూడవలసి వస్తుందో, ఎటువంటి స్థితిని చూడవలసి వస్తుందో. వీణ్ణి ఇలా తయారు చేసాడే ఈ భర్త, ఇప్పటికీ వినడే, ఆవిడికి ఎంత బాధగా ఉంటుంది నిజంగా. అందుకొని మనసులో తిట్టుకుంటూ మొదట ధర్మం గురించి చెప్పింది. ఒరే, ధర్మం అన్నది నీ వద్ద లేనప్పుడు నీ వెనక 11 వక్షౌహిణీలున్నా గెలవవు. పాండవుల వెనక 7 అక్షౌహిణీలు కాదు, వాళ్ళ 5 గెలుస్తారు. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఈశ్వర కృప ఉంటుంది. ఈశ్వర కృప ఎక్కడుంటుందో అక్కడ గెలుస్తారన్నది నిర్వివాదాంశమైన అంశం. ఎందుకురా ధర్మాన్ని విడిచిపెడతావు? ధర్మాన్ని విడిచిపెట్టి సుఖపడలేవు. నువ్వు సుఖపడదామనుకున్నా ఒకసారి ధర్మాన్ని విడిచిపెట్టిన తరువాత కౌగిలించుకునేది దుఃఖాన్ని మాత్రమే. ఎందుకనంటే పగయగలిగనేని పామున్న ఇంటిలో అంటారు, అలా పామును తీసుకొచ్చి ఇంట్లో విడిచిపెట్టి సంతోషంగా బతుకుతావంటే ఎలా బతుకుతావు? ధర్మాన్ని వదిలిపెట్టేసి సంతోషంగా ఉంటానంటే ఎలా ఉంటావు? ఉండలేవు. కాబట్టి ధర్మాన్ని పట్టుకో. ధర్మం గురించి మాట్లాడింది, రాజనీతి మాట్లాడింది. ఇప్పుడు కనీసం ఒక్క విషయం తెలుసుకోరా, శత్రువులు బలవంతులు, పైగా నీ వైపు ఉన్నారు ఉన్నారన్నవారు ఎంతవరకు నీ వరకు నిలబడి నీ గెలుపు కొరకు వాళ్ళు పోరాటం చేస్తారో తెలియదు. ఆవిడన్న మాట సత్యం. ఒకప్పుడు ధర్మం కోసం భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి తాను ఎలా చచ్చిపోతారో చెప్పేశాడు. అందుకని నీ వైపు ఎంతమంది ఉంటారో, అన్నిటికన్నా బంధువుల విషయం ఆలోచించు. ఎందుకో తెలుసా, రేపొద్దున్న ఇంతమంది మరణిస్తే
చచ్చిపోయిన వాళ్ళ తరపున మిగిలిపోయే వాళ్ళు ఎవరంటే భార్యలు, విధవలు మిగిలిపోతారు. వాళ్ళు వైధవ్యం పొంది ఒక్క నీచుడి యొక్క మూర్ఖత్వానికి ఇంతమంది మీ విధవలం అయ్యామని తిడతారు. ఆ మాట పడకురా. ఒక్క దౌర్భాగ్యుడు పుట్టి భారత యుద్ధం జరిగిందంటారా? జనమేజయుడి ప్రశ్న అదే కదా భారతం వినడానికి. వ్యాసుల వారు, పెద్దవారు మీరున్నారు, భీష్మాచార్యుల వారు ఉన్నారు, రాజ్యం పంచగలిగిన వారు ఉన్నారు, అయినా ఎందుకు కొట్టుకున్నారని అడిగాడు. అడిగాడా లేదా తర్వాత తరాల్లో? బంధువులు అడుగుతారా, నా మాట వినరా? వద్దు, అటువంటి పని చేయకు. నీ శక్తి నువ్వు తెలుసుకో. నీ శక్తి చాలా ఉందనుకుంటున్నావు, కానీ భీముడు ముందు నిలబడలేవు. కర్ణుడు నీ వైపు ఉన్నాడు అనుకుంటున్నావు, కానీ కర్ణుడికి చాలా శాపాలున్నాయి. ఇవన్నీ చెప్పారని చెప్పాలా కవిత్రయం? చిన్న చిన్న ముక్కల ద్వారా తల్లి ఎంత అనునయంగా మాట్లాడిందో, ఎంత ఆర్తితో మాట్లాడిందో. అమ్మ ఆనాడు పొందిన పరివేదనకి ఆర్తితో, అనునయంతో గాంధారి చేసిన ప్రసంగాన్ని వ్రాయవలసి వస్తే అదొక్కటే కొన్ని వేల పుటలైపోతుందని మాట్లాడకుండా ఈ ముక్కలు చెప్తే పట్టుకోగలిగినటువంటి సంస్కారము లేనివారు కాదు నా తెలుగు ప్రజలు. చిన్న ముక్కలు చెప్తే వాళ్ళ అమ్మ హృదయాన్ని అర్థం చేసుకోగలని అంతే చెప్పారు కవిత్రయం. అది కవిత్రయం యొక్క గొప్ప, ఆ అనువాదానికి ఉన్న గొప్ప. కాబట్టి వంశ పెద్దల మనోవైఖరిని గమనించు. భీష్ముడున్నాడు, గురువుగారు ద్రోణాచార్యుల వారు ఉన్నారు, వాళ్ళ మనోవైఖరి ఏమిటి? స్పష్టంగా చెప్తున్నారు, సంధి చేసుకో, సంధి చేసుకో, సంధి చేసుకో. ఇంతమంది మాట కాదని నువ్వు ఒక్కడివి ఒక మాట ఎందుకురా పట్టు కూర్చుంటావు? వద్దు, పాండవుల శక్తి సామర్థ్యాలు కూడా ఆలోచించు. దివ్యాస్త్ర సంపన్నుడు అర్జునుడు, ధర్మరాజు గారు సాక్షాత్తు ధర్మమూర్తి, అవతల భీమసేనుడు వాయుబలాన్ని పొందిన వాయుపుత్రుడు, అపారమైనటువంటి బలమున్నవాడు. ఎందుకురా వాళ్లతో నీకు యుద్ధం? అన్నిటినీ మించి వాళ్ళు విశేషమైనటువంటి ధార్మిక నిష్ఠా తత్పరులు. వాళ్ళ జోలికి వెళ్లకు. ఎన్నో హితవాక్యాలను లాలించి బుజ్జగించి మాట్లాడింది. ఆవిడికి తెలుసు వాడు వినడని. మరి ఎందుకు మాట్లాడింది? అది భారతదేశంలో గొప్పతనం. కర్తవ్యం అని ఒక మాట ఉంటుంది. బాధ్యత వేరు, కర్తవ్యం వేరు. బాధ్యత అన్న మాట వాడుకుంటున్నవాడు ధృతరాష్ట్రుడు, కర్తవ్యం అన్న మాట వాడుకుంటున్నది గాంధారి. కర్తవ్యం నా వైపు నుంచి ఉంటుంది, నేను చెయ్యవలసినది చేస్తున్నానా? రాముడంతటి వాడు నరుడిగా వస్తే నిద్రపోతున్నాడు, తెల్లవారిపోతుంది. విశ్వామిత్రుడి పని ఏమిటి? చెప్పడం ఒకటే, తాను చెప్పాలి. కుర్రడా నిద్రలేచి సూర్యోదయం అవుతోంది, సంధ్యావందనం చేయి. చేయకపోతే రాముడు నా మాట వినలేదండని వేళ్ళు విరుచుకోకూడదు, ఊరుకుని మధ్యాహ్నం చెప్తాడు, మాధ్యాన్నిక సంధ్య చేయి అంటాడు. రేపు చెప్తాడు. చెప్పడం ఒకటే తన కర్తవ్యం. ఎంతమంది చేశారు ఆయనకు అనవసరం, తను చెప్పడం చెప్పుకెళ్ళిపోతూ ఉంటాడంతే. కర్తవ్యం నా వైపు నుంచి ఉంటుంది. బాధ్యత అన్నాను అనుకోండి, వాడ నేను అనుకున్నట్టు అయిపోయాడా లేదా? రాజ్యం అంతా దుర్యోధనుడికి తెచ్చి ఇచ్చేసానా లేదా? వాడు పరిపాలకుడు అయిపోయాడా లేదా? ఐశ్వర్యవంతుడు అయిపోయాడా లేదా? పాండవులు చచ్చిపోయారా లేదా? గుడ్డి ఆయన ఏం చేస్తాడు? ఎందుకు వచ్చిన బాధ్యత? ఏం చేసింది ఆఖరికి అది? కర్తవ్యం అంటే తన వైపు నుంచి చేస్తారు. అందుకే తాను చెయ్యవలసినది చేసి తాను సంతోషంగా వెళ్ళిపోతాడు, మేఘం కురిసి వెళ్ళిపోయినట్టు. కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్తూల కర్తవ్యం దైవమాన్వితం. కర్తవ్యం ఎక్కడ చూడండి? కర్తవ్యం అన్న మాట వాడతారు, కానీ కావ్యపురాణాలలో బాధ్యత అన్న మాట వాడరు. ఎందుకు వాడరో తెలుసా? కర్తవ్యం ధర్మం తన వైపు నుంచి ఉంటుంది. నా కర్తవ్యం నేను చేశానా? కర్తవ్యం అంటే నేను చేయవలసినది అది చేశానా లేదా, అక్కడతో అయిపోయిందంతే. నేను చేయవలసింది చేశాను, వాడు అందుకోలేకపోయాడు, వాడి కర్మ అంతే. ఇక నేను నిందా చేయకూడదు, చేస్తే పొగడకూడదు, నేను దానికి కారణం అనుకోకూడదు. ఈశ్వరేచ్ఛ, ఆయనను అలా ఉద్ధరించాడు, దానికి నేను పనిముట్టునయ్యాను, చాలు అంతే, వెళ్ళిపోవాలి. అది కర్తవ్యం, అది గాంధారి నేర్చుకున్న గొప్ప ధర్మం. అందుకే వాడు వినలేదని కుంగిపోదు. కానీ తల్లి మనసు కదూ, జరగబోయేటటువంటి పరిణామములను ఆలోచించి మాత్రం ఖచ్చితంగా కలత చెందింది. వెళ్ళిపోయాడు దుర్యోధనుడు, మళ్ళీ తన మిత్రుల్ని తీసుకుని ఆమె అలా కూర్చుంది. కానీ ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైనా సరే భగవద్ అనుగ్రహం అని ఒక మాట ఉంటుంది. ఆ అనుగ్రహం ఉందనుకోండి, ఎంత పెద్ద ఆపద నుంచైనా ఆయన తప్పిస్తాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అలాగే ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి,
ఎంత శుభాన్నైనా సరే ఆయన ఇస్తాడు. మన ప్రయత్నం లేకుండా అక్కడికి లాగబడి ఆ అదృష్టాన్ని పొందుతాం అంతే. అది ఈశ్వరి ఇచ్చ, ఆయన చెయ్యాలనుకున్నాడు. ఒరే అబ్బాయి, నీ విషయంలో సంతోషించాను, నీకు ఇంత గొప్ప స్థితిని కల్పించాలనుకుంటున్నాను. యువతల వాడి ప్రమేయం ఉండదు, అలా తీసుకెడతాడు, అలా అనుగ్రహిస్తాడంతే. గాంధారినే పిలవాలి ధృతరాష్ట్రుడికే ధృత అని కోరిక ధృతరాష్ట్రుడికి ఎందుకు పుట్టింది అసలు అంటే, ఆ వెంటనే దుర్యోధనాదులు కృష్ణుణ్ణి బంధించే ప్రయత్నం చేశారు. ఆయన విశ్వరూప సందర్శనమిచ్చాడు. ఆ అలజడికి అందరూ ఆశ్చర్యపోయి కృష్ణుడు విశ్వరూప సందర్శనం దర్శనమిస్తున్నాడని పొంగిపోతుంటే ధృతరాష్ట్రుడు అడిగాడు, ఏమి అందరూ ఏమిటి అలా మాట్లాడుకుంటున్నారు, ఏమైందని అడిగాడు. కృష్ణుడు విశ్వరూప ప్రదర్శనం చేస్తున్నాడన్నారు. ప్రార్థన చేశాడు, నాకు కూడా కన్నులు ఇవ్వవా అన్నాడు. ధృతరాష్ట్రుడికి కన్నులు ఇచ్చాడు, కృష్ణుడు విశ్వరూప దర్శనం చేశాడు. గాంధారిని నిజానికి ధృతరాష్ట్రుడు పిలవకపోతే ఆ సమయంలో ఎక్కడో అంతఃపురంలో ఉండవలసినది. కృష్ణుడు తాను విశ్వరూప ప్రదర్శనం చేసే ముందు ఒక అర్హురాలు లోపల ఉండిపోయింది, ఆమె సభలోకి వచ్చి తన దర్శనాన్ని పొందాలనుకున్నాడు. మిష పెట్టి పిలిపించాడు, నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఆయన తలుచుకుంటే ఎక్కడో ఉన్నవాణ్ణి పిలిచి శుభం చేస్తాడు. అర్హురాలివి, మహాపతివ్రతవి, ధార్మిక నిష్ఠ ఉన్నదానివి, నీకు కాకపోతే ఈ విశ్వరూప దర్శనం ఇంకెవరికి. రామ్మ సభలోకి మిష పెట్టి పిలిచాడు. ఈ మాట ఆయనే ముందు చెప్పేస్తే ఏం బాగుంటుంది. అందుకని ధృతరాష్ట్రుడి బుద్ధి ఎందు ప్రచోదనం చేశాడు. బుద్ధి ఎందు ఎక్కడ ఏ ప్రచోదనం వచ్చినా ఈశ్వర శక్తియే, ధియోయోన ప్రచోదయాత్. కాబట్టి ఆమె కృష్ణ భగవానుడి విశ్వరూప సందర్శనం ద్వారా సభాప్రవేశం చెయ్యడానికి ధృతరాష్ట్రుడి పిలుపు మిషయై తన గొప్పతనం ఏమిటో తాను నిరూపణం చేసుకుంది. ఇంకొక మాట, ఆమె కీర్తి, ఆమె ధార్మిక నిష్ఠ, శీల వైభవం ఇవి ప్రకాశించాయి. అయిపోయింది, రాయభారం అయిపోయింది, వినలేదు దుర్యోధనుడు. యుద్ధభూమికి వెళ్ళి కలుసుకునేటటువంటి సమయం ఆసన్నం అయిపోయింది రెండు పక్షాలు. దుర్యోధనుడు వచ్చి అమ్మ కాళ్ళకి నమస్కారం చేశాడు. కొంతమంది దగ్గర ఈ చమత్కారం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, మాట వినడం కన్నా వాళ్ళు అనుకున్నది చేసేయడమే గౌరవం అనుకుంటారు. అమ్మా ఇలా నడుస్తున్నప్పుడు కాళ్ళకి దండం పెట్టకండమ్మా, ఇలా పైకి చూస్తూ వెళ్ళడంలో చేతులు అడ్డొస్తే కింద పడిపోతా కదా, అందుకని నిలబడి చేసినా నమస్కారమేనమ్మా, ఊరికే కాళ్ళు పట్టుకుని మీద పడిపోవక్కర్లేదు, దూరం నుంచి ఆయన ప్రశాంతంగా ఉంటే వంగి ఒక్క నమస్కారం చేయండి, లేదా నిలబడి చేయండి చాలు అన్నా కూడా నడుస్తూ ఉండగా కాళ్ళ మీద పడిపోయి ఎందుకమ్మా అలా చేస్తారంటే వినకుండా మిగిలిన వాళ్ళు కూడా అలా మీద పడిపోతున్నారనుకోండి, అలా వద్దమ్మా అంటే పర్వాలేదండి, ఏమిటి పర్వాలేదు, నీకా నాకా అంటే, అలాంటి ఇబ్బందులు నాకుంటాయని కాదు, సహజంగా లోకంలో ఉండేటటువంటి ఒక స్వభావాన్ని చెప్తున్నాను, మీరు చేశారని కాదు, నేను పొందానని కాదు దాని ఉద్దేశ్యం. కాబట్టి అవతల వారు చెప్పిన మాట విన్నారనుకోండి, అంతకన్నా గౌరవం లోకంలో ఇంకోటి లేదు. నిజానికి పూజ్యభావన కలిగి ఉండుట అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆయన చెప్పినట్లు వింటేను, ఆయన చెప్పింది వినకుండా ఆయన కాళ్ళ మీద పడిపోతే అదే పూజించడం అంటే కాదు కదా. ఆవిడ చెప్పిన మాటలు వినడు, ఆయనకి విజయం కావాలని మా ఆశీర్వచనం చేయాలి, అందుకు వచ్చాడు. లోకం పోకడ ఎంత బాగా చెప్తారు భారతంలో. వచ్చి తల్లికి నమస్కారం చేసి ఓ మాట అడిగాడు, అమ్మా యుద్ధానికి ఎడుతున్నాను, నాకు విజయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమ్మా అన్నాడు. ఆవిడంది, కౌరవశ్రేష్ఠుడు అనికి చనుచుండి తల్లి దీవెనయిమ్ము జయముగా నాకని పల్కిన ఆ కుమారుతోడ పేర్మికి ఈడుగా కుడుక ఎక్కడ నుండు ధర్మమక్కడకు జయము సేరుననవే. జయం కావాలా కొడక, నీకు తెలియదురా ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. ఇంకొకలా చెప్పాలా, జయీభవ అని ఆవిడ అనలేదు. ఎంతైనా తల్లిది కదండి, అనలేదు. ధర్మము జయించాలి తప్ప నా ఆశీర్వచన బలం చేత నా కొడుకు గెలిచి ధర్మము నశించుకుండుగాక, ధృతరాష్ట్రుడు అనలేని మాట గాంధారంటోంది. ఎవరిది గొప్పతనం, ఏమి మహాతల్లి, కన్న కొడుకే అయినా యుద్ధభూమిలో పడిపోతాడని తెలిసిన ధర్మం నెగ్గాలని కోరుకుంది తప్ప ధర్మం ఓడిపోయి తన కొడుకు గెలవాలని మాత్రం ఆవిడ కోరుకోలేదు. అది గాంధారి యొక్క గొప్పతనం. అటువంటి తల్లి తరువాతి కాలంలో ఇంది స్త్రీపర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ దుర్యోధనాదులు అందరూ కూడా మడిసిపోయారు.
ఆమె కూడా యుద్ధభూమిలో ఉన్నటువంటి శవాలన్నిటినీ చూడడం కోసమని బయలుదేరి వెడుతోంది. మధ్యలో కృపాచార్యుల వారు కనపడ్డాడు. కనపడి దుర్యోధనుడు మడిసిపోయాడు, నూరుగురు సోదరులు మరణించారు, కురువీరులందరూ మరణించారు, అశ్వత్థామ నేను కృతవర్మ ముగ్గురం కలిసి పాండవుల యొక్క సంతానమైన ఉప పాండవుల్ని, ద్రుపద మహారాజు గారి యొక్క కొడుకైన దృష్టజ్యుమ్నుణ్ణి, మిగిలినటువంటి కొంతమంది వీరుల్ని సంహరించాం. కానీ అక్కడ పాండవులు లేరు, తెల్లవారిన తర్వాత పాండవులకి ఈ విషయం తెలిసి పట్టుకుంటారేమోనని భయపడి పారిపోతున్నామమ్మా. భీముడు అధర్మమైన యుద్ధం చేసి తొడలు విరగ్గొట్టి దుర్యోధనుణ్ణి పడిపోయేటట్టు చేశాడు అన్నాడు. ఇది ఆవిడ మనసులో నాటుకుంది. ఇప్పుడు ఆవిడ యుద్ధభూమికి ఎడుతోంది చూడ్డానికి. వెడుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఈ విషయం పాండవులకు తెలిసింది. ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరు వస్తున్నారు అని గబగబా పాండవులు ఎదురొచ్చారు. అయ్యో పెదనాన్న పెద్దమ్మ వస్తున్నారు, మనం నమస్కరించాలని వచ్చి ధృతరాష్ట్రుడికి నమస్కరించారు. ఇది వేదవ్యాసుడి గురించి చెప్పినప్పుడు మీకు చెప్పా, భీముణ్ణి కౌగిలించుకు చంపాలనుకోవడం, ఇనప భీముణ్ణి కృష్ణ భగవానుడు ముందుకు తొయ్యడం, ధృతరాష్ట్రుడు కౌగిలించుకుని దొంగేడు పేడవడం, కాదులే అసలు భీముడు బతికున్నాడని ధృతరాష్ట్రుడికి కృష్ణ పరమాత్మ చెప్పడం, తాను సిగ్గుపడడం, ఇవన్నీ మనవి చేశాను. గాంధారి దగ్గరికి వెళ్ళి ఈ పాండవులు ఐదుగురు నమస్కారం చేశారు. నమస్కారం చెయ్యగానే ఆవిడికి తన కొడుకు మరణించిన విషయం గుర్తొచ్చింది. కృపాచార్యుల వారు చెప్పున్నారు కదా ముందు, ఎప్పుడైతే తన కొడుకు మరణించాడన్న విషయం, తన కడుపున పుట్టిన నూరుగురు మరణించారన్న విషయం ఆవిడికి స్ఫురణలోకి వచ్చిందో, ఆవిడ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది ధర్మరాజుని శపించాలనుకుంది. ఆవిడ మనసులో ధర్మరాజుని శపించాలని సంకల్పం చెయ్యగానే వ్యాసభగవానుడికి తెలిసింది. త్రికాల వీధి ఆయనకి తెలియనే ఉంది, ధర్మ సంరక్షకుడు మహానుభావుడు, పరుగు పరుగున వచ్చాడు. ఈ ఘట్టం మీరు ఇంతకుముందు వ్యాసుడి గురించి చెప్పినప్పుడు విన్నారు. వచ్చి ఒక్క మాట, అద్భుతమైన మాట వాడాడు. ఏమమ్మా, నీ కొడుకు యుద్ధానికి వెడుతున్నప్పుడు నీ పాదములకు నమస్కరించి జయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమ్మా అని అడిగినప్పుడు నువ్వేమని ఆశీర్వచనం చేశావు? కొడకా, ధర్మం ఏ పక్షాన ఉంటే ఆ పక్షం నెగ్గుతుందిరా అని చెప్పావు. ఇప్పుడు ఏమైంది? భూరి ఘోర యుద్ధంబున గెలుపుకొనిరికాన తలప ధర్మపరుల కాగవలయు పాండు తనూజుల సూయలేని బుద్ధి. చూడుమెట్లు, పాండు తనూజులైనటువంటి ఈ పాండవులు యుద్ధంలో గెలిచారు అంటే ధర్మం ఎవరి పక్షాన ఉంది? పాండవుల పక్షాన ఉందా? ధర్మం గెలవాలని నువ్వేనా ఆశీర్వచనం చేశావు? ఇప్పుడు అసూయతో నీ కొడుకులు మరణించారని అసూయ కలిగి ధర్మరాజు గారిని శపిస్తావా? తాళు, అటువంటి పని చేయకు. నువ్వు ఏ ఆశీర్వచనం చేశావో దానికి వ్యతిరేకంగా నువ్వే ప్రవర్తిస్తున్నావు, నువ్వే ఇవాళ శాపం ఇస్తున్నావు. ఈ పని చెయ్యడం అంగీకారయోగ్యం కాదని వ్యాసుడు చెప్పాడు అని వ్యాసుడంతటి వాడు గాంధారి విషయంలో ఒక కితాబునిచ్చి మాట్లాడాడు. వినుము, ఇటు లేటికించనిన వృత్తమూదియల్గన్ జనము నుతించు నీదు గురుసార ధీర బుద్ధిన్, నిను అతిశాంత చిత్తయని నిక్కము ఏనుకందున్ మనమున అట్టి నీ కగునే మత్సరంబువత్సా. అమ్మా, నువ్వు ఎప్పుడో జరిగిపోయిన విషయాలన్నీ ఎందుకమ్మా మనసులో ఆలోచన చేస్తున్నావు? దాని వలన ఎందుకు ఆక్రోశాన్ని పొందుతున్నావు? జనము నుతించు నీదు గురుసార ధీరబుద్ధిన్, నువ్వు గొప్ప జ్ఞానము కలిగిన దానివని, ధృతి అంటారు, ధర్మమునందు తిరుగులేని నమ్మకములకు ధైర్యమని పేరు, అంత ధృతిని పొందిన దానవని లోకమంతా నిన్ను పొగుడుతూ ఉంటుంది. అటువంటి దానివి నేనేమనుకుంటానో తెలుసా నీ గురించి? నేను అతిశాంత చిత్తయని నిక్కము ఏను కందున్, నేనెప్పుడు నువ్వు చాలా శాంతమూర్తివని భావన చేస్తాను గాంధారి. ధర్మాన్ని పట్టుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు, చటుక్కుని ఉద్రేకపడడు. ధర్మం నెగ్గిందని నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అధర్మం పట్టుకున్నాడు వద్దంటే పోయాడు, నా కర్తవ్యం నేను చేశాను వాడు వినలేదు, బాధ్యత అయితే వాడు పోయాడని నువ్వు ఏడిచి గెలిచిన వాడిని శపించాలి. నువ్వు అటువంటి దానివి కాదుగా, ప్రశాంత చిత్తమని నమ్మేనే అంటే నా నమ్మకం వమ్ము కాకూడదుగా. ఇప్పుడు ఎందుకు ధర్మరాజుని శపించడానికి సిద్ధపడుతున్నావు? అసూయ ప్రబలిందా నీలో? మనమున అట్టి నీ కగునే మత్సరంబువచ్చా, అసూయ కలగచ్చా? అసూయ అన్నది కాని మనిషి మనసులోకి ప్రవేశించిందా? ఉచితానుచితములు మరిచిపోయి చాలా దారుణంగా ప్రవర్తిస్తారు కదా,
ఇంతటి దుర్మార్గమైన గుణం ఈ అసూయ నీలో ఎలా ప్రవేశించింది? ధర్మము తిరుగులేనిదని నమ్మకం ఉన్నదానివే, అటువంటి బుద్ధి ఉన్నదానివే, ఇవాళ ఇంత లీగి ప్రవర్తన ఎందుకు వచ్చింది నీ యందు? వ్యాసాదులు మాట్లాడితే అందులో మళ్ళీ ఏదో డొంక తిరుగుడు ఉండదు, నిట్ట నిలువున నిలదీసి ప్రశ్న చేస్తారు. అందులో ఏం మొహమాట ఉండదు, ధర్మాన్ని ఆలంబనం చేసి ప్రశ్న చేస్తారు. జవాబు చెప్పేటప్పుడు కూడా అంత సూటిగా, అంత అందంగా చెప్పగలగాలి. ఇంత శోకమూర్తి అయినటువంటి గాంధారి, అంత కోప్పడిన గాంధారి, ధర్మరాజుకి శాపం ఇవ్వాలనుకున్న గాంధారి, వ్యాసుడొచ్చి నిలదీస్తే తడబడి తలవంచుకు సిగ్గుపడవలసిన అవసరాన్ని పొందలా. తాను ఎందుకు శపించాలనుకుందో తన మనసులోకి వచ్చినది అసూయ కాదు. అసూయ అయితే జాజ్యం, అది ఎప్పటికప్పుడు రగులుతూనే ఉంటుంది, అది అసూయ కాదు. అందుకే ఆమె ఒక మాట అంది, ఏనసూయాగ్రస్త కాను వీరల చెడతలతునే ఎట్టులు మలిక చేసి కలగితిగాక ఈ కౌంతేయ వర్గంబు గొంతికెట్లట్ల నాకును భరింపవలదే. దుర్యోధను తులువతనంబున శకునియు కర్ణ దుశ్శాసనులను దుష్టాత్ములగుట త్రుంకే కౌరవకులము అడరి పాండవులు కయ్యంబు పాడి చంపిరందరూ అది మది నొంపజాల. అచ్యుతుడు చూడ కురుపతి అనిల అచ్యుతుడు చూడ కురుపతి నలిలసుతుడు తగునే గద పోర నాభికి దిగువ ఉంచి చంప అత్తెర ఉల్లంబు నంపకున్నే. నేను అసూయాగ్రస్తమైన మనస్సుతో శపించాలని అనుకోలేదు. అసూయ అయితే అది దారుణమైనటువంటి దుర్గుణం. నాకు కోపం వచ్చింది, దుఃఖం వచ్చింది. కోపం రావడానికి కారణం దుఃఖం. దుఃఖం ఎందుకు వచ్చింది? అంత శోకము నాకు ఎందుకు కలిగిందంటావా వ్యాసభగవానుడా? నీకు చెప్తాను జవాబు. నేను అసూయాగ్రస్తను మాత్రం కాదు. ఒక ఛార్జ్ షీట్ ఇస్తే జవాబు ఎలా ఇస్తారో అలా మాట్లాడుతోంది. ఎంత మహాతల్లి అండి గాంధారి, నిజంగా ఏమి విదుషీమణులండి, ఇలా మాట్లాడిన వాళ్ళు పురుషులు కూడా భారతంలో కనబడరు. అందుకే ఏనసూయాగ్రస్త కాను వీరల చెడతలతోనే పాండవులు పాడైపోవాలని నేను కోరుకుంటానా? ఒక్కనాటికి నేను కోరుకోను. వాళ్ళు ధర్మాత్ములు, వాళ్ళు బ్రతకాలనే కోరుకున్నాను. ఎట్టులుమ్మలిక చేసి కలగితి కాక, నాకు విపరీతమైన దుఃఖం కలిగింది. ఆ దుఃఖం వలన నాకు ఈ కోరిక వచ్చింది శపించాలని. దుఃఖం ఎందుకు వచ్చిందంటావా? ఈ పిల్లలున్నారే ఈ కౌంతేయులు, వీళ్ళు కుంతికి ఎలాగో నాకు అంతే. కానీ ఒక్కటి ఆలోచించు, చెయ్యకూడనటువంటి పనిని దుర్యోధనుడు చేశాడు. శకుని కర్ణాదులతో కలిసి ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధానికి వచ్చాడు, మడిసిపోయాడు. అక్కడ వరకు నాకేమి అనుమానం లేదు, నేను ఒప్పుకుంటా. వాళ్ళు చనిపోవడానికి వాళ్ళు చేసుకున్నదే తప్పు, కానీ భీముడు కూడా చెయ్యకూడని తప్పు చేశాడుగా. అందుచేత నా మనసు కదిలిపోయింది. ఏమిటా తప్పు అంటావేమో? కురుపతి ననిలసుతుడు తగునే గద పోర నాభికి దిగువ ఉంచి చంప. దుర్యోధనుణ్ణి భీముడు యుద్ధం చేసేటప్పుడు యుద్ధ మర్యాద తప్పి తన గదాదండంతో నాభికి కింద భాగంలో కొట్టకూడదు. మరి తొడల మీద కొట్టాడే, తొడలు విరిగిపోయి దుర్యోధనుడు పడిపోయాడే. మరి నా కొడుకుని ధార్మికంగా చంపలేదు, వీడు అధార్మికంగానే చంపాడుగా. వాడు అధర్మం పట్టుకు చచ్చిపోయాడు, వీడు ధర్మం పట్టుకు గెలిచాడు. నాకు కోపం లేదు. నాకు దుఃఖం ఎందుకు వచ్చిందో తెలుసా? వీడు అధర్మం పట్టుకున్నవాడేనే, వీడు అధర్మంతో యుద్ధం చేసి దుర్యోధనుడు చంపేశాడే. అధర్మం పట్టుకుని వీడు గెలిచాడని అనడానికి అవకాశం ఎలా ఉంది? ఆ దుఃఖంలోంచి కోపం వచ్చింది. నా కోపం వల్ల వీడు కూడా కప్పం కట్టవలసిందే, వీడు కూడా దానికి తగిన పరిహారం చెల్లించవలసిందే, అందుకు శపించాలనుకున్నాను. ఆమెది శోకములోంచి ఆలోచన తప్ప శోకము వలన వచ్చిన కోపము, కోపము వలన వచ్చిన ఇంద్రియ నిగ్రహము లేని స్థితి, కట్టుబాటు తప్పి మాట్లాడుతున్నది కాదు. ఎలా నిరూపణం చేస్తోందో చూడండి. ఏమలా చంపచ్చా? అత్యర కుల్లంబు నంపకున్నే అప్పుడు నా మనసు బాధపడదా, శోకం రాదా? నేను అసూయాగ్రస్తనని ఎలా అన్నారు వ్యాసభగవానుడా మీరు? నాకు అసూయ లేదు, కానీ భీముడు చేసింది తప్పా కాదా? తొడల మీద ఎలా కొట్టాడు దుర్యోధనుణ్ణి, అందుకు దుఃఖం వచ్చి శపిస్తున్నానన్నారు, అందుకు శపించబోయాను. నేను అసూయాగ్రస్తన అనకండి, ఆ గుణం నాకు లేదు. సాధారణంగా మనందరం కూడా గాంధారి విషయంలో చటుక్కున చెప్పే తీర్పు ఏమిటంటే గాంధారికి అసూయ ఉందంటాం. వ్యాసుడి ముందు నిరూపించుకుంది నాకు అసూయ లేదనేవాడు.
శోకము చేత చేశాను ఆ పని. అది కూడా ధర్మం తప్పిందని శోకం తప్ప దుర్యోధనుడు చచ్చిపోయాడని శోకం కాదు. దుర్యోధనుడు చచ్చిపోయాడు, దుర్యోధనుడు కర్ణుడు శకుని ఎవరు చచ్చిపోయినా అధర్మం వల్ల చచ్చిపోయారు, నాకు అందులో అనుమానం లేదు. నా కొడుక్కి ఆశీర్వచనం చేశా, ధర్మం ఉన్న చోట నెగ్గుతుంది రా అబ్బాయిని. కానీ మరి భీముడు ఎందుకు ధర్మం తప్పాడు? ఇది నా బాధ. వెంటనే ఇప్పుడు జవాబు ఎవరు చెప్పాలి? భీముడు చెప్పాలి. అందుకే భీముడు లేచి, అమ్మా నీకు నమస్కారం, నేను చెప్పుకుంటున్నటువంటి మాటలు జాగ్రత్తగా విను తల్లి అని చెప్పాడు. అమ్మా దుర్యోధనుడు మహాబలవంతుడు, మహాబలవంతుడైన వాణ్ణి మట్టు ఎలా ఏదో ఒక రకంగా పెట్టకపోతే ధర్మం నిలబడదు. అది ఏ రకంగా అన్నది విడిచిపెట్టు, ధర్మం నిలబడాలంటే పడిపోవాలి, తప్పదు అధర్మం. అధర్మం అంతా దుర్యోధనుడిని ఆశ్రయించి ఉంది, అందుకు కొట్టి చంపానమ్మా తొడల మీద. మొదటి కారణం ధర్మం నిలబెట్టడానికే అధర్మాన్ని పడగొట్టాను, అక్కడ కొంచెం వైక్లభ్యం వచ్చినా అది విశాల హృదయమని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాడో చూడండి. అసలు ఆ మాట్లాడడంలో ఈ నేర్పు ఏమిటో ఆశ్చర్యంగా ఉంటుంది. భారతాదులు చదివితే మాట పదునిక్కుతుంది, అందులో కౌశలం ఏర్పడుతుంది. అందుకని అమ్మ దుర్యోధనుడి తొడలో అందుకు విరగ్గొట్టానమ్మా. పైగా నీకు తెలుసు కదా, ఒకనకొకప్పుడు ఈ దుర్యోధనుడు చేయరాని దారుణమైన పని చేశాడు కదమ్మా. అబల ఏకవస్త్ర రజస్వలా దోషంతో ఉన్నటువంటి ద్రౌపదీదేవిని సభకిచ్చి వలువలుచ్చి తన తొడ మీద కొట్టి చూపించి వచ్చి కూర్చోమన్నాడే. ఆ రోజు సభలో లేచి నిలబడి నీ తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాను కదా, దాపరికంగా చంపానా అమ్మా. చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం క్షాత్రధర్మం కాదా? మరి అది క్షాత్రధర్మం అయినప్పుడు ధర్మమే నేను నిర్వర్తించాను. అసలు ఇప్పుడేమిటమ్మా, పౌరుషమున్నవాణ్ణి, బలం కలిగిన వాణ్ణి, ధర్మాన్ని నమ్మిన వాణ్ణి కాబట్టి ఆ రోజే విరగ్గొట్టేయాలి తొడలు. ధర్మానికి కట్టుబడి ఎన్ని అగచాట్లు పడ్డామమ్మా 13 ఏళ్ళు, అది ఆలోచించమే. అది ఆలోచించకుండా దుర్యోధనుడి తొడల మీద కొట్టానని చటుక్కుని శపించబోయానంటామేమమ్మా, దుఃఖం కలిగిందని. ఎక్కడ ధర్మం తప్పానమ్మా? ధర్మం నేనా తప్పింది? నేను తప్పినవాడనైతే అరణ్యవాస అజ్ఞాతవాసములు చేసిన తరువాత దుర్యోధనుడికి కృష్ణుడి పనుపున రాయభారం పంపినప్పుడు నేను కూడా 5 ఇచ్చిన చాలని కబురు చేసిన వాళ్లల్లో ఉన్నాను. అంటే నీ కొడుకు మాట విని ఉంటే నేను 5 అతని తొడల మీద కొట్టి పడగొడతానన్న ప్రతిజ్ఞ వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డవాణ్ణి. వినని మూర్ఖత్వం చేత, అధర్మం చేత మాకు 5 ఇళ్ళు ఇవ్వకూడదని పట్టుపట్టి మమ్మల్ని పాడు చెయ్యాలనుకుని మరణించిన వాడి గురించి ధర్మం తప్పానని ఎందుకమ్మా అంటావు? ఎక్కడుందమ్మా నా తప్పు? ఇంతటి గాంధారి వింది, ఓ సమంజసం, నువ్వు చెప్పిన మాట ఒప్పుకున్నాను రా అబ్బాయి అని. ఆ చావు సావదగున నీచునకున్ వాని వలన నిక్కంబరయన్నీ చెప్పిన ఎన్నియుకల వా చేదియు తగవ నీకు అది ఎట్లుండం. బాగుందిరా అబ్బాయి, నువ్వు చెప్పిన మాట ఒప్పుకున్నాను. ఆ నీచుడు అలా చావలసింది. ఆమె కూడా ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం, తొడతరిచి కూర్చోమ్మరణం వినేటప్పటికీ ఒళ్ళు మండిపోయింది. అంటే ఆ తల్లి గొప్పతనం ఎక్కడుందంటే ఆమె ధర్మపక్షపాతి. కాబట్టి నువ్వు దుర్యోధనుడిని చంపడం దోషం కాదు, కానీ మళ్ళీ ఇంకొక ప్రతిపాదన తీసుకొస్తూ అంది, వైరిని చంపుదురుగాక వ్రచ్చి నెత్తు రెత్తుకొని క్రోలు క్రూరాత్ము లెచటనైన ఎన్నడేనియు కలిగిలే ఇవు తక్క అది వృకోదర వృకవిధమసురభంగి. లోకంలో శత్రుత్వం పెట్టుకుని ఎదర శత్రువు దొరికినప్పుడు క్రూరంగా చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నీ సోదరుడు కదా దుశ్శాసనుడు, మనిషి నెత్తురు మనిషి తాగడు కదా, మనిషి నెత్తురు తాగేది తోడేలు కదా, నీ తమ్ముడని కూడా చూడకుండా దుశ్శాసనుణ్ణి పడగొట్టి గుండెలు బద్దలగొట్టి శరీరం మీద కూర్చుని నెత్తురు తీసి ఎలా తాగావు? తోడేలువా, రాక్షసుడివా, మనిషివా, అలా చంపచ్చా? అది ధర్మమా? అంత ఆక్రోశం ఉండొచ్చా? వాడు నా కొడుకు, నువ్వు అలా చంపితే, నువ్వు అసురుడిలా ప్రవర్తిస్తే, తోడేలులా ప్రవర్తిస్తే, లోకంలో ఎవరూ చంపని రీతిలో చంపితే అది నువ్వు గొప్పనుకుంటూ ఉంటే అది ధర్మము కన్నా దూరంగా జరిగి చంపడం కాబట్టి నేను దుఃఖాన్ని పొందితే తప్ప. మళ్ళీ ఇంకొక ప్రశ్న తీసుకొచ్చి మళ్ళీ భీష్ముడి చేతులు జోడించి, అమ్మా నేను చెప్పిన మాట జాగ్రత్తగా విను,
తల్లి ఆనాడు ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం చెయ్యడానికి ఈ దుర్మార్గుడైనటువంటి దుశ్శాసనుడు ఆమెని జుత్తు పట్టి ఈడ్చి తీసుకొచ్చాడే, రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసినటువంటి తల్లి అన్న విషయం కూడా చూడలేదే. ఉదినగారు తల్లితో సమానం కదా, పాండవ పత్ని కదా, అటువంటి ఇల్లాలిని, అటువంటి ధర్మమూర్తిని, యజ్ఞము నుంచి ఆవిర్భవించిన యాజ్ఞసేనిని జుట్టు పట్టి ఈడ్చి తీసుకొచ్చి ఏకవస్త్రని అంతమంది చూస్తుండగా సభలో ఆమె మొల మీద బట్ట లేకుండా ఒలవాలని ప్రయత్నం చేశాడే, ఆనాడు భగవదనుగ్రహం చేత అక్షయంగా వస్త్రాలు కలిగాయి తప్ప ఎంత బాధ పొందామమ్మా భర్తలమయ్యుండి. ఆనాడే నేను ప్రతిజ్ఞ చేశాను దుశ్శాసను అలా చంపుతానని. కానీ అమ్మా, ప్రతిజ్ఞా పాలనమునందు కూడా యథార్థమునకు దుశ్శాసనుణ్ణి నేను అలా చంపలేదు. ఎందుకో తెలుసా, నేను దుశ్శాసనుణ్ణి పడగొట్టి చంపుతున్నప్పుడు నా ప్రతిజ్ఞ గుర్తొచ్చిన కురువీరుడు నేను ఎక్కడ అతన్ని గుండెలు బద్దలగొట్టి నెత్తురు తాగుతానోనని అందరూ కలిసి ఒక్కసారి నన్ను చుట్టుముట్టారు. వాళ్ళందరూ భయపడేటట్టుగా చేయడానికి వక్షస్థలాన్ని భేదించి నెత్తురు తీసి నోటి దగ్గర పెట్టుకున్నట్లు నటించాను తప్ప నెత్తురు తాగలేదమ్మా. మనిషినా మృగాన్నా రాక్షసున్నా అమ్మా, అందున సోదరుడి యొక్క నెత్తురు తాగుతానా అమ్మా? ఎలా నమ్మావమ్మా ఈ మాటలు? నేను అటువంటి తప్పు చేసిన వాడను కాదమ్మా, ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానంతే. నన్ను నేను రక్షించుకోవడానికి ఆ క్రౌర్యాన్ని నటించి ఆవిష్కరించానంతే. నేను క్రుద్ధమూర్తినై చేసిన తప్పు కాదమ్మా అది. నీవు చెప్పినట్లు నేను అలా చేసిన వాడను కాను తల్లి, నన్ను మన్నించు. వెంటనే ఆమె సంతోషించింది. మంచిది, అయితే నువ్వు చెప్పినటువంటి మాట వింటాను, కానీ మళ్ళీ ఇంకొక ప్రశ్న తెచ్చింది. అంటే మీకేమర్థమవుతోంది దీన్ని పెట్టి? ఏదైనా తట్టుకోగలిగింది కానీ జీవితంలో పుత్రమరణాన్ని తట్టుకోలేకపోయింది. అక్కడ మాత్రం తల్లితనం, బేలతనం పైకొచ్చింది. ఒక అమ్మగా ఒకడు కాదు నూరుగురు మరణించారు, నా కొడుకన్నవాడు మిగలలేదు. అక్కడ బాధని ఆవిడ ఆపుకోలేక ఒకటి మీద ఒకటి నేను మిమ్మల్ని శపించవచ్చనడానికి కారణాలు చూపించే ప్రయత్నం చేస్తోంది. అందుకునంది అందులకు నూతకోలగానకట ఒకరినైన నిలుపక నూర్వుర అదయ వృత్తి మృంగితివి అందెవ్వడేనియు నీకు ఎగ్గులాచరింపని వాడు లేడయ్యనయ్యా. నూరుగురిని చంపేశావే, ఒక్కడు నీకు తప్పు చేయనివాడు లేడా? పోని, నూరుగురు తప్పులు చేశారయ్యా. అప్పుడు ఈ పెద్ద తల్లి గుర్తురాలేదా? పెదనాన్న గుర్తురాలేదా? అంధుడు మా పెద్దనాన్న, కళ్ళకి పట్టం కట్టుకున్నది మా పెద్దమ్మ. ఒక్క కొడుకు లేకపోతే వాళ్ళ బతుకెలా, చేయూత లేకుండా ఎలా బ్రతుకుతారు అని మేము జ్ఞాపకం రాలేదా? నూరుగురిని చంపేయాలా? అలా చంపితే కానీ నీ కసి తీరదా? నూరుగురిని ఎందుకు చంపావు అని మళ్ళీ ధర్మరాజు గారు గుర్తొచ్చారు. ఆయనకి కదూ శాపం ఇవ్వాలనుకుంది పెద్దవాడని. ఏడా మహారాజు అంది, ఎందుకని గెలిచి రాజయ్యాడు కదూ, అందుకని ఎత్తి పొడిచింది ఏడా మహారాజు అనగానే ధర్మరాజు గారు గబగబా ముందుకొచ్చాడు. ముందుకొచ్చి, అమ్మా, అంతఃపురంలో ఉండేటటువంటి అనేక మంది దాసదాసీ జనం చేత నీ పాదములకు నమస్కరించాలని వచ్చేటటువంటి అనేక మంది సామంతరాజుల యొక్క భార్యల చేత నమస్కరింపబడిన కారణం చేత రాగరంజితములై అరుణరాగములతో ప్రకాశించేటటువంటి నీ పాదపద్మములకు పెద్దవా పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శిరసు ఉంచి నమస్కరిస్తున్నాడమ్మా. అమ్మా, నేను ధర్మరాజుని, కానీ తల్లి నేను నీతో ఒక యథార్థాన్ని మనవి చేస్తున్నాను. అమ్మా, నేను నీ చేత శపింపబడడానికి పరిపూర్ణమైనటువంటి యోగ్యత కలిగిన వాణ్ణి, కఠిన చిత్తుణ్ణి. నిజంగానే నీ నూర్గురు కొడుకులను చంపిన వాణ్ణి. నీ నూర్గురు కొడుకులు ఏమిటమ్మా? భీష్మ ద్రోణాది వీరులందరూ నా వల్లనే మరణించారు. నేను రాజ్యం కోసం యుద్ధం చేసి ఉండి ఉండకపోతే వాళ్ళందరూ ఇలా మరణించి ఉండేవారు కాదు. అమ్మా, నీ చేత శాపం పొందడానికి నేను పరిపూర్ణమైనటువంటి అర్హత పొందిన వాడిని. కాబట్టి యథేచ్ఛగా ఈ క్షణంలోనే నేను మరణించేటట్టుగా నాకు శాపమాక్కుని విడిచిపెట్టమ్మా అని వంగి నమస్కరించాడు. ఈ మాట అనగానే ఇంత శపించాలనుకున్నటువంటి గాంధారి కూడా శపించలేకపోయాడు.
ఇది ఎలా ఉంటుందంటే అమ్మ ఒరే బొమ్మల గూడు తీయద్దు మీ నాన్నగారు ఎక్కడెక్కడి నుంచో ఖరీదైన బొమ్మలు తెచ్చి అందులో పెట్టారు ఆయనకి బొమ్మలంటే ప్రాణం నువ్వు అస్తమానం ఆ బొమ్మలు తీసి ఆడుతున్నావు ఒక్కసారి చేయి జారిపోతే మన ఊళ్ళో సంతలో తెచ్చే బొమ్మలు కావవి ఎక్కడెక్కడో దూరదేశాల నుంచి ఆయన తెచ్చుకున్న బొమ్మలు ఆయన నన్ను దెబ్బలాడతారు నువ్వు చూడలేదా పిల్లాడినని నిన్ను దెబ్బలాడతారు అందుకని బొమ్మ తోడికి వెళ్ళవద్దు అని పిల్లవాడికి 10 మాటలు చెప్పింది వంట చేసుకుంటోంది అమ్మ వంట చేసుకుంటుంది కదా బొమ్మ చేయి జారదలే అని వాడు గూడు తీసి బొమ్మ తీశాడు అది చేయి జారి కంగున కిందబడి పగిలి ముక్కలైపోయింది అమ్మ గబగబా వచ్చింది ఇప్పుడు అమ్మ మళ్ళీ ఎంత చదువుతుందో వాడికి తెలుసు అందుకని వాడు గబగబా వెళ్ళి అమ్మ కాళ్ళు పట్టుకుని అమ్మా నువ్వు చెప్పినా వినని దుర్మార్గుణ్ణి మూర్ఖుణ్ణి ఇప్పుడు నాన్నగారు వచ్చి నిన్ను దెబ్బలాడతారు నన్ను దెబ్బలాడతారు వద్దని ముందు అంత చక్కగా చెప్పావు వినొచ్చు కదా ఎంత నీచుడనో చూసావా నువ్వు అటు తిరగగానే బొమ్మ తీశాను బొమ్మ చేయిజారిపోయింది పగిలిపోయింది అమ్మా నువ్వు చెప్పింది సత్యం నీ మాట వినని నన్ను ఉపేక్షించకు చావగొట్టేయమ్మా నన్ను పట్టుకుని గిల్లేయమ్మా వాతలు పెట్టేయమ్మా అన్నాడు అనుకోండి ఇంత కొడదాం అనుకున్న అమ్మ బేలైపోయి ముందు వాడే చెప్పేస్తుంటే ఏం చేస్తుంది ఊరుకుని ఎందుకురా ఇలాంటి పనులు చేస్తావు మరి ఇన్ని తెలిసి ఉండి నాన్నగారికి చెప్తాను ఇంకెప్పుడు ముట్టుకోకే అని ఊరుకుంటుంది అలా శపిద్దామనుకున్న గాంధారి దగ్గరికి ముందే ధర్మరాజు గారు వచ్చి అమ్మా నువ్వు నన్ను శపించే నేనేనమ్మా యుద్ధం చేయించింది నేనేనమ్మా ఇంతమందిని చంపేసింది నీ మనసులో ఉన్నది అదే కదా కాబట్టి నన్ను చంపి శపించి చంపే అంటే ఆవిడ ఏమీ అనలేక ఉండిపోయి ఏమీ అనలేక ఉండిపోయింది కానీ కన్నులు మాత్రం కోపంతో ఎరుపెక్కి ఆ ఎరుపెక్కినప్పుడు ఆవిడ కళ్ళకున్న కట్టు కొద్దిగా జారింది ఆ కంటి కాంతి ఎర్రటి కాంతి వచ్చి ధర్మరాజు గారి పాదాల మీద పడి ఎర్రగా బొబ్బెక్కినట్టయింది ఇది చూసి అర్జునుడు కృష్ణుడు చాటుకు పారిపోయాడు భీముడు నకులుడు సహదేవుడు తలకొక వైపు తప్పుకున్నారు ఆమె సంభాళించుకుని ఒక్క మాట అంది ఒక్కరిని నీవు సంపక తక్కిన అంతటనే ప్రతిన తప్పునే విభవం బెక్కగా మీ అన్న నతండెక్కటి రాజ్యంబు చేయ నీడే కుమారా భీముడి వంక చూసి మళ్ళీ అంది ఏమయ్యా ఒక్కడిని వదిలిపెట్టేస్తే వాడు పెద్ద కుట్ర చేసి మీ అన్నని మిమ్మల్ని చంపేసి రాజ్యం చేయకుండా చేస్తాడా ఒక్కడిని వదలలేరయ్యా మా కోసం ఒక్కడిని వదలకుండా చంపేశారే అని ఊరుకుంది శపించలేదు వెంటనే ఆ పిల్లల 5 చూసి వెళ్ళి మీ అమ్మ కుంతీదేవికి నమస్కరించండి అంది ఇప్పుడు ఈ 5 వెళ్ళి కుంతీదేవికి నమస్కరించారు ఆ ద్రౌపది కోడల్ని చూసింది కుంతీదేవి ఎంతో ఏడ్చింది మరి 5 కొడుకులు మరణించారు ఏడ్చింది ద్రౌపదీదేవి కూడా కుంతికి నమస్కారం చేసింది కుంతీదేవి గాంధారికి నమస్కారం చేయమని ద్రౌపదీదేవిని తీసుకొచ్చింది వచ్చి నమస్కరిస్తోంది ద్రౌపది ఆమె విశాల హృదయం చూడండి గాంధారిది ఇంత కష్టంలో ఉండి మహాతల్లి ద్రౌపదిని చూసేటప్పటికి మాత్రం ఎంత అనునయంగా మాట్లాడిందో అది కుంతీదేవి కానివ్వండి గాంధారి కానివ్వండి ఇంటి కోడలనేటప్పటికి ఆ ప్రేమ ఆ గౌరవం అందుకే పుత్రి ఇట్లగునమ్మ శోకము పొంది కుందుచునున్న నీ గాత్రముండొక కీడు పాటిలి కందు పాండు తనూభవుల్ పుత్రవర్గము కన్నచో నిదభూరితాపము పొందుడు పౌత్రహీనత పడ్డ కొంతికి బాయనీర్చునే నివ్వగల్ ఇంత శోకాన్ని పొందుతున్నావే చటుక్కున మూర్చపోతున్నావే అమ్మా తాళు నువ్వు ఇలా అస్తమానం మూర్చపోతూ ఆ శోకాన్ని అలాగే మనసులో పెట్టుకుంటే 5 కొడుకులు మరణించారని ఏడిస్తే అసలు జీవయాత్రకి ఆధారమైనటువంటి శరీరం రోగగ్రస్తమైపోతుంది ఆ శరీరం పడిపోతుంది అందుకని చెప్పి నువ్వు తాళి జాగ్రత్తగా నిలదొక్కుకో 5 కొడుకులు చనిపోయారన్న బాధ పాండవులకు లేదా ఆ పాండవులు ఊంచుకోవడానికి కూడా నువ్వు ఊంచుకోవాలి కదా వాళ్ళు తట్టుకోవడానికి నువ్వు ఊంచుకుని వాళ్ళకి వాళ్ళు సేద తీరేటట్టుగా ప్రవర్తించాలి కదా 5 మనవలు చచ్చిపోయి వయస్సులో కుంతి ఎంత ఏడుస్తోందో అత్తగారు అమ్మా నిన్ను బట్టి కదా భర్తలు ఊంచుకునేది అత్తగారు ఊంచుకునేది పిచ్చి తల్లి ఎందుకమ్మా అంత ఏడుస్తావు ఏడవకమ్మా ఆరోగ్యం పాడవుతుందమ్మా నిజంగా అంత శోకంలో 100 కొడుకులు చనిపోయినటువంటి తల్లి ధర్మం కోసం అంత విశాల హృదయంతో కోడలి దుఃఖాన్ని గమనించి ఆమె శోకాన్ని అర్థం చేసుకుని ఊరట చెందేటట్టుగా మాట్లాడుతోందంటే ఏమి గాంధారి ఏమి విశాల హృదయం
మానసికంగా గాంధారి పాదములకు శిరసు తాటించి నమస్కరిస్తున్నాడు. కాబట్టి అని ఒక మాట అంది, నేనిట్టూర్చెద నను నీవు ఊరార్పమలదే, నా నీ తెరగుల్ వినుమొక్క రూపము, మనకే మనగలదు విధాత క్రూరుడై పరుపంగన్. అమ్మా ఏం చెప్పమంటావు ద్రౌపది, నువ్వు నన్ను ఓదార్చాలి. అత్తయ్య గారు 100 మంది కొడుకులు చచ్చిపోయారా అని, నేను 5 కొడుకులు చచ్చిపోయారా అమ్మా అని నిన్ను ఓదార్చాలి. ఒకేసారి అత్తా కోడలు కొడుకులందరూ చచ్చిపోయి ఏడుస్తుంటే ఒకరినొకరు ఓదార్చుకునేటట్టు చేసిన భగవంతుని యొక్క లీలనేమందామమ్మా, ఎంత చిత్రమమ్మా. అంటే తన కష్టాన్ని గుండెల్లో దిగమింగుకుని కోడలి కష్టాన్ని గుర్తెరిగి అమ్మా మన ఇద్దరం ఓదార్చుకోవడం తప్ప చేయగలిగింది ఏముంది, ఇది ఈశ్వర లీల అనుకుందాం అంతే. అంటే ఆమె భక్తి చేత వచ్చిన కష్టాన్ని దాటుతోంది తప్ప ఆ శోకము పెళ్ళుపుకి క్రోధంగా మారకుండా నిగ్రహించుకుంటోంది. ఇది గాంధారి వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం అని ఒక మాట అంది. ఇదంతా జరగడానికి కారణం నా కొడుకు దుర్యోధనుడే, వాడికి చెప్పిన మాట వినే లక్షణం లేదు. ఇది ఇటు లగుటెట్లెరిగి పలికెనా విదురుండు సభ కోవిదులు ఒగడగా అది వినియును నే నడపన దురితంబు పొదవే కలక చేటొలయ్య కొడుకునే. ఒకనొకనాడు ఇది ఇలాగే జరుగుతుంది మాట వినకపోతే అని మహానుభావుడైనటువంటి విదురుడు సభలో చెప్పాడు. సభ కోవిదులు పొగడగా సభలో ఉన్నటువంటి పండితులందరూ కూడా విదురుడు చెప్పినటువంటి వాక్యము పరమ సత్యము, మాట వినకపోతే సంధి జరగకపోతే ఇన్ని దారుణాలు జరుగుతాయని ఒప్పుకున్నారు. అది వినియును నే నడపన దురితంబు. ఆ సమయంలో నేను ఈ యుద్ధం జరగకుండా ధృతరాష్ట్రుడు తీసుకొని స్వాతంత్ర్యం నేను తీసుకుంటే ఎలా ఉండేదో ఆనాడు నేను ఆపలేకపోయాను. అందువల్ల పొదవే కలక దాని వలన ఇదిగో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంతా జరిగింది. చేటొలయ కొడుగునే పెద్దలు చెప్పిన మాట విననప్పుడు ఇటువంటి భయంకరమైన పరిణామములు జరగకుండా ఉంటాయమ్మా. దీనికి అంతటికీ కారణం మాట వినని నా కొడుకు, మాట చెప్పలేని నా భర్త, సమయానికి జోక్యం చేసుకునే ఆపని నేను, దాని వలన నేనే కాదమ్మా నువ్వు బాధపడుతున్నావు, మేమే కారణం దీనికి అంతటికీ. ఏ అత్తగారు కోడల దగ్గర ఇలా మాట్లాడగలదు, 100 కొడుకులు పోయి ధర్మము వైపుకి ఊంచుకుంటోంది ఒరుగుతోంది తప్ప బాధ చేత కలత చెంది అప్పటి వరకు మాట్లాడిన ధర్మాన్ని కష్టం వచ్చేటప్పటికి వదిలిపెట్టి మాత్రం ప్రవర్తించట్లా. అది గాంధారి వ్యక్తిత్వంలో శిఖరసదృశమైనటువంటి విశేషం. కాబట్టి అని ఒక్కసారి ఆ యుద్ధభూమిలో పడిపోయినటువంటి శవాలనన్నిటినీ చూడాలి అని కోరుకుంది. వెంటనే అక్కడికి వచ్చినటువంటి వ్యాస భగవానుడు అనుగ్రహించాడు, నీ కళ్ళకి పట్టం కట్టి ఉన్నప్పటికీ కూడా అది విప్పకుండానే నీకు ఆ యుద్ధభూమిలో పడిపోయిన శవాలన్నీ కనపడతాయని. వాటన్నింటినీ చూసిందావిడ. అవహంబున ఎందు నీ ఓహటించి పోవ సడివచ్చు, సడికంటే చావు మేలు, శస్త్ర జీవిత పరలోక సౌఖ్యం అనుభవింపు, అమరత్వ సంపద వెలయుమంటి. దుర్యోధనుడు వచ్చి నాకు నమస్కారం చేశాడు, అమ్మా జయం కావాలన్నాడు. అప్పుడు నేనేమని చెప్పానో తెలుసా, ధర్మం ఉన్న చోట జయం ఉంటుందిరా కొడక, నువ్వు ఎలాగో గెలవవు, యుద్ధభూమిలోకి వెళ్ళి పారిపోయి వెనక్కి వచ్చి బ్రతక్కు, చచ్చిపో, చనిపోతే కనీసం ఇక మళ్ళీ చావనక్కర్లేకుండా విజయస్వర్గాన్ని వీరస్వర్గాన్ని పొందుతావు. ఆ స్వర్గం నీకు కనీసం దుర్గుణముల పాలిట విజయస్వర్గం వీరస్వర్గం, అందుకని యుద్ధభూమిలో చనిపో, ధర్మం నీ పట్ల లేదు కాబట్టి నువ్వు తిరిగి రావన్నాను. ఆ కొడుకు శవం ఎక్కడుందా అని వెతుకుతున్నాను. అయ్య బాబోయ్, ఒక కొడుకు యుద్ధానికి ఎడుతున్నానని నమస్కారం చేస్తే ఆ కొడుకును ఉద్దేశించి ధర్మం కోసం అలా మాట్లాడగలిగిన తల్లి పుట్టిన గడ్డ మీద పుట్టినందుకు ఈశ్వరుడికి నమస్కరిస్తాను. అది దేశం గొప్ప, కన్న కొడుకైనా ధర్మం కోసం తిరిగి రాకు, వచ్చి బ్రతుకుదాం అనుకుంటున్నావేమో సిగ్గుచేటు. అందుకే అంది సడికంటే చావు మేలు, తిరిగొచ్చి బ్రతకడం కన్నా సిగ్గుతో చచ్చిపోవడం మంచిది. కాబట్టి శస్త్ర జీవిత పరలోక సౌఖ్యం అనుభవింపు, శస్త్రముల చేత నిహతుడవైపోయి పరలోక సౌఖ్యాన్ని పొందు, తిరిగి రాకు, మరణించు.
అమరత్వ సంపద వెలయుమంటి, అమరత్వ సంపద స్వర్గలోకాన్ని పొందరా కొడకా అని ఆశీర్వచనం చేసి ఆ ధర్మపక్షపాతంతో ఎవరు చెయ్యగలరా ఆశీర్వచనం? అటువంటి తల్లులు పుట్టిన దేశం ఈ దేశం. ధర్మం కోసం కొడుకుకు అటువంటి ఆశీర్వచనం చేసింది గాంధారి. ఏమి తల్లి, మహాతల్లి, ఆవిడ పేరు ఉచ్చరిస్తే పాపాలు పోతాయనిపిస్తోంది నాకు కాబట్టి అని అన్నాను. వీళ్ళందరూ పోయారని నేను బాధపడలేదు. అరి విమర్ది ఇతనికై వగపేటికి పుణ్యలోకమునకు పోయనను చులుండ నోపెనేమి ఉల్లంబు ధృతరాష్ట్రు దిక్కులేమి తలచి పొక్కుకున్నే. వాడు చచ్చిపోయారని నేను ఏడవట్లేదు. కొడుకులు చచ్చిపోయారని ఏడవట్లా. అధర్మం పట్టుకున్న వాళ్ళు చావకపోతే బతుకుతారా? అది కాదు నా బాధ. నా భర్త ధృతరాష్ట్ర మహారాజుకి 100 కొడుకుల్ని ఇచ్చా. వృద్ధాప్యంలో ఆసరాగా ఒక్క కొడుకు మిగలలేదే. గుడ్డిరాజు ఎలా బ్రతుకుతాడు అని ఏడుస్తున్నానంతే. తప్పమ్మా, కొడుకులు పోయారని నేను ఏడవట్లేదు అని కృష్ణుణ్ణి తోడు తీసుకుని యుద్ధభూమిలోకి వెళ్ళి శవాల వంక చూడడం మొదలుపెట్టింది. మొదలుపెట్టి విదురుడు చెప్పాడు, తండ్రి చెప్పాడు. విన్నాడా దుర్యోధనుడు? వినలేదే. విదురుడు తండ్రియు తనకున్ 10,000 విధముల చెప్ప పాటింపడు, దుర్మదమున తగియడు బుద్ధులు, విధి మూడిన మర్చుడేల వినునుచితోక్తుల్. ఓ పక్క నుంచి విధి తోసుకొచ్చేస్తుంటే మంచి మాటలు ఎందుకు వినపడతాయి? అందుకే జీవితంలో అన్నిటికన్నా అలవాటు చేసుకోవలసిన లక్షణం మంచి మాట పెద్దలు ఏదైనా చెప్తే వినాలి. ఎప్పుడూ మనమనుకున్నదే జరగాలని కోరుకోకూడదు. పెద్దలు చెప్పినప్పుడు నిర్ణయాన్ని మార్చుకోవడం శీలంలో చాలా గొప్ప విశేషం. అలా ఎవరు మాట వినగలడో వాడు వృద్ధిలోకి వస్తాడు. దుర్యోధనాదుల మరణమునకు కారణము మాట వినకపోవడమే, తల్లి తీర్పు చెప్పింది అని ఆమె యుద్ధభూమిలో శవాలన్నిటినీ చూస్తోంది. అందులో కాకులు వచ్చి చాలా శవాల్ని పీక్కు తినేస్తున్నాయి. నక్కలొచ్చి తేలికగా మింగడానికి వీలుగా ఉండేటట్టుగా ముఖంలో ఉండేటటువంటి కను గుడ్లను పళ్ళతో కొరికి తీసి మింగుతున్నాయి. గుండెల వరకు పొడి చేసాయి కొన్నిటిని. తోడేళ్ళు అక్కడ శవాలని తినడానికి పోటీలు పడి ఒకదాంతో ఒకటి యుద్ధం చేస్తున్నాయి. అలా మందలు మందలుగా తోడేళ్ళు వచ్చి తింటున్నాయి. ఆకాశం నుంచి రాపులుగులు భూమి మీదకి దిగి వాడి ముక్కులతో కొట్టి ప్రేగుల్ని పైకి లాగి తింటున్నాయి. అనేకమైన మణులతో కూడిన ఆభరణములు ధరించినవారు, కవచములు కట్టుకున్నవారు, కంకణములు తొడుక్కున్నవారు, రత్నాభరణములను తొడుక్కున్నవారు మాంసపు పేలికలైపోయి వదులైపోయి ఆభరణములు జారి యుద్ధభూమిలో పడిపోగా తెగిపోయినటువంటి తొండములు, కాళ్ళు తెగిపోయిన గుర్రాలు ఆఖరి ప్రాణంతో ఉండి ఎగిరిగిరి పడుతూ ఉంటే తోడేలు చూసి ఎగిరి వచ్చే మీద పడి కంఠం కొరికేస్తుంటే ఆఖరి శ్వాస విడిచిపెట్టేస్తున్నటువంటి అనేక మంది వీరులు, తెగిపడిపోయినటువంటి ఆ గొడుగులు, విరిగి పడిపోయినటువంటి రథాలు, యథేచ్ఛగా యుద్ధభూమి అంతా చల్లుకుపోయినటువంటి చక్రాలు, అనేక చోట్ల శవాలు చివికిపోయి ఉబ్బిపోయి నిత్తురంతా కూడా ముద్దలు కట్టి ఉంది. రాత్రివేళ ఒంటికి కస్తూరి, చందనము మొదలైనటువంటి పరిమళ ద్రవ్యములను అలదుకుని వీణానాదము వంటివి వినపడుతుంటే, పాటలు వినపడుతుంటే నిద్రలేచేటటువంటి లక్షణము కలిగినటువంటి అరివీర భయంకరులైనటువంటి వీరులు నక్కలు కూస్తుండగా, తోడేళ్లు అరుస్తుండగా, కాకులు అరుస్తుండగా పుల్లటి కంపు నెత్తురు భూమి మీద కారి కారి దుర్వాసన కొడుతుండగా శరీరాలు చివికిపోయి ప్రేగులు పైకొచ్చి గుండెలు బద్దలై కాళ్ళు తెగి మాంసం పైకొచ్చి కొందరికి తల కనబడితే మొండెం కనబడక, మొండెం కనబడితే తల కనబడక అలా చల్లా చెదరుగా శవాలు పడి ఉంటే వాటి మధ్య కృష్ణుడితో కలిసి వెళ్ళి చూస్తోంది గాంధారి. ఆ చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయింది. దుశ్శాసనుడి శవాన్ని చూసింది. అయ్యో, చెప్పిన మాట వినకుండా ఇంటి కోడలి బట్టలు పట్టుకు లాగాడు. చిట్ట చివరికి ఇదిగో గుండెలు బద్దలయ్యి ఇంత దారుణంగా పడిపోతే గుండె కూడా కనపడకుండా నక్కలు తినేసాయి. ఇలా పడున్నాడు అభిమన్యుడు. మరణించిన తరువాత కూడా నిద్రపోయినట్టుగా ఉంది కాంతి. ఇప్పటికీ మరణించాడంటే నమ్మరు. అలా ఉన్నాడే ఈ పిల్లవాడు అని అనుకుంది కర్ణుడు. ఆ కర్ణుడి శవం అంతా నాని చివికిపోయింది నిత్తుట్లో. చివికిపోయి ఉబ్బి బద్దలైపోయి చూడ్డానికి పరమ భయంకరంగా ఉంటే ఆయన భార్యల గుంపులు కర్ణుడి చుట్టూ తిరిగి ఏడుస్తున్నారు. ఆ కర్ణుడి తల్లి వృషసేనుడు అని పేరు పెట్టుకుంది. ఏడుస్తోంది రాధ.
వాళ్ళందరినీ చూసి చూశావా దుర్యోధనుడి యొక్క ఆక్రోశానికి ఎంతమంది బలైపోయారో, ఒక్కడి మూర్ఖత్వం ఎంత దారుణానికి వెళ్ళిపోతుందో, ఇది పరాకాష్ఠ, కృష్ణ చూస్తున్నావా అంది. అని ముందుకెళ్ళిన తర్వాత సైంధవుడి శవం కనపడింది, స్వయంగా తనకి అల్లుడు కూతురు దుస్సల, ఆమెకి ఆ సైంధవుడి యొక్క మొండెం దొరికింది కానీ శిరస్సు దొరకలేదు. ఎక్కడైనా తల దొరుకుతుందేమో అనని చీర ఎత్తి పట్టుకుని ఏడుస్తూ ఆ దుస్సల శవాల మధ్యలో సైంధవుడి తల కోసం తిరుగుతూ చివికి నక్కలు పేకగా మిగిలిపోయిన తలలను తిప్పి భర్త తల కోసం చూసుకుంటోంది. ఇంటి ఆడబొడుచు, ఇక పైన శుభకార్యములకు పనికిరాదు, పసుపు కుంకాలతో మిగలాలని ఒకనాడు చేయరాని పనిచేసిన సైంధవుణ్ణి విడిచిపెట్టిన పాండవులు అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో ఇరుక్కునేటట్టు చేసి అడ్డుపడ్డాడన్న క్రోధంతో అర్జునుడు ప్రయోగించిన బాణానికి కంఠం తెగిపోగా నా అల్లుడి శిరస్సు ఎక్కడ పడిందో, పిచ్చి తల్లి నా కూతురు వెతుక్కుంటోంది, కృష్ణ చూశావా ఈ దారుణం, దీనికంతటికీ కారణం నా కొడుకు యొక్క మూర్ఖత్వం, మనిషి మూర్ఖత్వమును పొందకుండుగాక, ఇటువంటి యుద్ధములు జరగకుండుగాక, ఆక్రోశించింది గాంధారి. ద్రోణాచార్యుల వారి శవం పడిపోయి ఉంది. మహానుభావుడు ఇలా కనపడేటప్పటికీ గురువుగారు వస్తున్నారని ఏ పాదముల దగ్గర ధర్మరాజుతో కలిపి అందరూ వంగి ఆయన పాదములకు నమస్కరించేవారో, ఏ పాదములను ధ్యానం చేసి నమస్కారం చేసేవారో, అటువంటి పాదములు లేవు, నక్కలు తినేసేయి. ఏదో మొక్కజొన్న పొత్తు కండెలలా కాళ్ళు మాత్రం వేలాడుతున్నాయి. ఇంతమంది చేత నమస్కారములు అందుకున్న పాదములు కలిగినటువంటి ద్రోణుల వారి పాదములు లేవు కృష్ణ, కాళ్ళు మాత్రం ఉన్నాయి. ఏమి దారుణం! భీష్ముడు అరివీర భయంకరుడు, మహానుభావుడు స్వచ్ఛంద మరణం ఉన్నవాడు, ఇంటి పెద్ద, ఈ వంశం బాగుపడాలని పరిశ్రమించాడు, ఆఖరికి సంతానాన్ని పొందడం కూడా మానేశాడు. అటువంటి వాడు ఈ కురురాజ్యం పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటే కళ్ళ ముందు పిల్లలు దెబ్బలాడుకుని తాత ఎలా చనిపోతావని అడిగితే మనవడికి తాను ఎలా చచ్చిపోతాడో చెప్పుకుని యుద్ధభూమిలో పడిపోయి అదిగో అంపశయ్య మీద ప్రాణం వదిలిపెట్టాడే, ఎంత దారుణం కృష్ణ! ఒక్కడి వలన ఎంతమంది పడిపోయారు చెప్పిన మాట విన్నాడుగాదే, ఎంత దారుణమైపోయింది కృష్ణ! వీళ్ళందరినీ చూస్తుంటే నా మనసు తరుక్కుపోతోంది. అదిగో అక్కడ భగదత్తుడు, శంతన మహారాజు గారి సోదరుడు, మహానుభావుడు, పెద్దవాడు, వయోవృద్ధుడు, అరివీర భయంకరుడు, సోమదత్తుడు, వీళ్ళందరూ పడిపోయారే. ఎంతమంది విధవలు ఏడుస్తూ ఆ శవాల మధ్యలో తిరుగుతున్నారు. అంతఃపురంలో చందనం కొంచెం కింద పడితే కాలు పెట్టడానికి దాని మీద ఇష్టపడనటువంటి వాళ్ళు ఇవాళ నెత్తురు మడుగుల్లో పాదాలు పెడుతూ భర్తల కోసం వెతుక్కుంటున్నారే అని, ఇదిగో శకుని, వీడు నా సోదరుడు, వీడే హస్తినాపురానికి వచ్చి అనవసరంగా నా కొడుకు పక్కన చేరి దుష్టచతుష్టయంలో ఒకడై కౌరవులు నశించిపోయే వరకు విడిచిపెట్టకుండా దుర్మార్గమైన ఆలోచనలు నా కొడుక్కి చెప్తూనే ఉన్నాడు. కురురాత్ముడు, నీచుడు, గాంధార విభుని త్వరవు, పాండుతనయుల పుణ్య ప్రారంభుల కూడి మనుము, కౌరవులకు ఎల్ల బ్రతుకగా పొగడందం. ఒరే కొడక దుర్యోధన, వీడి మాటలు వినకరా, నా సోదరుడే కావచ్చురా, దుర్మార్గుడురా, ఈ శకుని మాటలు వినకురా అని ఎంత చెప్పా, ధర్మాత్ములు పాండవులతో కూడి ఉండరా, వాళ్ళ మాట వినరా అన్నాను. విన్నాడా? వినలేదు. అది ఆ తల్లి గొప్పతనం. ఇన్ని శవాలు చూస్తే ఎక్కడో అక్కడ పరివేదన పొందాలి. ఇన్ని చూస్తూ కొడుకు తప్పుని ఎత్తి తిట్టింది తప్ప, తమ్ముడు సోదరుడు మరణిస్తే ఆయన దోషాన్ని ఎత్తి చూపించింది తప్ప, మళ్ళీ ఒకసారి చటుక్కున పాండవుల వైపు మాత్రం తిరగలేదు. అంత గొప్పగా యుక్తాయుక్త విచక్షణతో నిలబడిపోయినటువంటి గాంధారి శీల వైభవానికి ఎన్ని జోదలు చెయ్యాలి, నిజంగా ఎన్ని నమస్కారాలు ప్రకటించాలి! అంత గొప్ప తల్లి, ఇన్ని చేసినా యుద్ధభూమి అంతా తిరిగింది, ఇటు తిరిగింది, పక్కన కృష్ణుడు ఉన్నాడు. ఈ కృష్ణుడితో కదూ ఇప్పటి వరకు ఇవన్నీ చెప్పింది, ఏమో ఏమాలోచన వచ్చిందో. ఆవిడ కృష్ణుడి వంక తిరిగింది. పూని పాతివ్రత్య పుణ్య ఫలంబున సంపాదితంబైన సార తపము బలిమి సాధనముగా పలికద, ఉత్తమ జ్ఞాతుల తమలోని సంగరమున బలయచేసిగాన, పులియుదురన్యోన్య ఘాతకులై భవజ్ఞాతిజనులు, నీవును తప్పక ఏడాదిగా ముప్పదారగునేడైన దినమున అరయ దిక్కెవ్వరులు లేని యగ్గలంపు
కుచ్చితంపు తెరంగున కులువాడవు, ఇట్లు మీ వధూజనములు ఎట్టువారు, పతులు సుతులను బంధుల బనవి పనవి. కృష్ణ, ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంటే ఆపగలిగిన శక్తి నువ్వు లేనివాడవు కాదు, నువ్వే శక్తి ఉండి ఈ యుద్ధాన్ని ఆపలేదు. ఆపలేదు కాబట్టి జ్ఞాతులు పెనుగులాడారు, పెనుగులాడి ఇన్ని కోట్ల మంది మరణించారు. నేను పాతివ్రత్యము కలిగిన దానను, పతిని అనుగమించిన దానను, ఎన్నో పుణ్యములు చేసిన దానను, నేను చేసిన పుణ్యాన్ని పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి చెప్తున్నాను. ఈ జ్ఞాతులందరూ ఒకరితో ఒకరు పోరాడి ఇన్ని కోట్ల మంది మరణించడానికి నువ్వు శక్తి ఉండి ఆపలేదు కనుక నా దృష్టిలో నువ్వే కారణం. నువ్వు ఆపలేదు కనుక నీ జ్ఞాతులు కూడా ఇలాగే కొట్టుకుని మరణించదరుగాక. దిక్కులేని శవాలై వీళ్ళందరూ ఎలా పడున్నారో అలా నేటికి 36 సంవత్సరములు పూర్తయిన రోజున నీవు కూడా దిక్కులేక క్రూరముగా మరణించదవుగాక. ఆ రోజున నీ జ్ఞాతులందరూ మరణిస్తే నీ వారైనటువంటి స్త్రీలందరూ కూడా విధవలై ఏడుస్తూ భర్తల శవములను వెతుక్కుంటూ ఇలాగే తిరగదరుగాక అని ఆగింది. విన్నాడు కృష్ణుడు, నవ్వి అన్నాడు, అమ్మా పంతాలకు పోయింది నీ కొడుక, మూర్ఖత్వానికి పోయింది నీ కొడుక, వచ్చి చెప్పినా వినని వాడు నీ కొడుక, చెప్పలేకపోయిన వారు మీరా, శాపం నాక అమ్మా, నేనా యుద్ధం ఆపలేదు అందుకు నేను అన్నమ్మా చెప్పించావు, చిట్ట చివరికి నేనా శాపం పొందేవాణ్ణి, పోన్లే అమ్మా, నువ్వు కొత్తగా ఇచ్చిన శాపం లేదు, ఎందుకో చెప్పమంటావా, మునులు ఇప్పటికే శాపం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో తెలుసా అమ్మా, అసలు సంగతి దేవతలు కూడా యాదవుల్ని పరిమార్చలేరు, వాళ్లలో వాళ్లే కొట్టుకు మరణించాలి తప్ప వాళ్ళని పరిమార్చలేరు, కనుక మునివాక్కుగా ఇత పూర్వం వచ్చింది. మళ్ళీ అది నువ్వు అన్నావమ్మా అంటే ఆయన బాధ, ఎందుకమ్మా ఈ అపకీర్తి మూట కట్టుకున్నావు, చంద్రుడికి మచ్చలా మిగిలిపోతుందే, ఎందుకమ్మా ఈ ఆవేశం పొందావు, ఏమి కృష్ణ భగవానుడండి నిజంగా అని చిరునవ్వు నవ్వి, అమ్మా కీడు చావు ఈ రెండిటిని ఎక్కువ తలుచుకోకూడదమ్మా, ఈ రెండిటిని ఎక్కువ తలుచుకున్న కొద్దీ శోకం తొలగుతుందమ్మా, ఎవరో కీడు చేశారనుకో దాన్ని కొంతకాలమే ఆలోచించి వదిలేయాలి, అదే ఆలోచన చేస్తే శోకం కలిగి శోకంలోంచి క్రోధం, క్రోధంలోంచి ప్రతీకార బుద్ధి, ప్రతీకార బుద్ధి వలన ఉన్మాదము, ఉన్మాదము వలన మనిషి ధర్మాన్ని విడిచిపెట్టడం, దాని వలన పతనము పొందుతాడు. కాబట్టమ్మా శోకాన్ని విడిచిపెట్టు, చేయవలసినటువంటి ఉత్తర క్రియల గురించి అగ్ని కార్యం చెయ్యాలి కదా, వీళ్ళందరినీ తీసుకెళ్ళి అగ్నియందు దహించాలి, ఆ జరగవలసిన కార్యం గురించి ఆలోచించమ్మా అన్నాడు. తర్వాత జరగవలసిన అంత్యేష్టి సంస్కారం అంతా జరిగిపోయింది. కొంతకాలం ధర్మరాజు గారి దగ్గర ధృతరాష్ట్రుడు, గాంధారి ఉన్నారు. తర్వాత అరణ్యవాసం చెయ్యడం కోసమని చెప్పి వనవాసం చేసి తపోనిష్టాగరిష్ఠులై ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తని అనుగమించి ఆమె ధృతరాష్ట్రుడితో వెళ్ళిపోతుంటే కుంతీదేవి, సంజయుడు కూడా వెళ్ళారు. కొంతకాలమైన తర్వాత పాండవులు వెళ్ళారు, వ్యాసుడు వచ్చాడు. ఒకనాడు గంగానదిలో స్నానం చేస్తూ మృతవీరులందరినీ కూడా దివ్య శరీరములతో దర్శింపజేశాడు. గాంధారి కూడా మృతవీరులందరినీ చూసింది, సంతోషించింది. తరువాత కొంతకాలం తర్వాత తన అద్దులకు ఉద్వాసన చెప్పి విడిచిపెట్టేస్తే అవే సుడిగాలికి పెరిగి పెద్దవై అరణ్యమంతా కాలిపోతే దావాగ్నియందు ఇంకా కదలలేక వాయుభక్షణం చేస్తూ నిరాహారుడై కేవలముగ నిస్సారమైపోయి నీరసంతో ఉన్న ధృతరాష్ట్రుడు కాలిపోతుంటే భర్తతో పాటుగా పద్మాసనం వేసిన కూర్చుని జీవుణ్ణి బ్రహ్మంతో అనుసంధానం చేసి తదేక దృష్టితో నిలబడి భర్తతో కలిసి అగ్నియందు దహించుకుపోయింది గాంధారి. అలాగే పక్కన ఉన్నటువంటి కుంతిదేవి కూడా కాలిపోయింది. కానీ ఓపికుండి తప్పించుకోకుండా కాలిపోకూడదు కనుక నువ్వు తప్పించుకోమని ధృతరాష్ట్రుడు సంజయుడికి చెప్తే అగ్నికీలల నుండి మార్గం చేసుకుని తప్పుకుని సంజయుడు మాత్రం హిమాలయ పర్వత ప్రాంతమునకు వెళ్ళిపోయాడు. ఆ విధంగా గాంధారి చిట్ట చివర భర్తతో కలిసి ఉత్తమ లోకములను చేరిపోయింది. మహాతల్లి భారతంలో కొన్ని పర్వములలోనే కనపడిన ఆమె ఒక పెద్ద మెరుపుతీగ, ధర్మానికి పరాకాష్ఠ, సౌశీల్యవతి, యుక్తాయుక్త విచక్షణ కలిగినది, ధీరబుద్ధి, మహాజ్ఞానము కలిగినది, సభామర్యాద తెలిసున్నది, భర్తని అనుగమించినది, నిష్పక్షపాత బుద్ధి కలిగినది, ధర్మము కొరకు కొడుకే పడిపోయినా బెంగ లేదని నిర్ణయించుకున్న తల్లి. ఎంత గొప్పదైనా వ్యక్తిత్వంలో ఆమె ఎందు మాత్రం పుత్ర మమకారం, పుత్రశోకం తట్టుకోలేని స్థితి ప్రకటనమవుతుంది. అది ఒక మాతృమూర్తిగా ఆమెకున్నటువంటి
సహజమైన ఒక చిన్న విశేషము అని మనసులో గమనించి వదిలిపెట్టి ఆలోచించగలిగితే గాంధారి లాంటి ఉత్తమ స్త్రీలు ఈ దేశంలో పుట్టినందుకు మనందరం గర్వపడాలి. అటువంటి గాంధారికి వేరొక్క పర్యాయం మనందరం ఆమె పాదములను స్మరించి నమస్కరిస్తూ మనకి కూడా అటువంటి ధార్మికమైన నిష్టనిమ్మని కృష్ణ భగవాను ప్రార్థన చేస్తూ మహాభారతంలో గాంధారి వైశిష్ట్యము ఇవాటితో పూర్తి చేసి రేపటి నుంచి శల్యుడు అన్న విషయం మీద మాట్లాడతాను. మహాభారతంలో శల్యుడు రేపటి నుంచి. ఇవాళ నా అదృష్ట విశేషం, గురువుగారి సమక్షంలో కాళ్ళు చేతులు వణికినా తండ్రి సంతోషించినట్టు ఆయన సంతోషించాలని ధైర్యం చేసి మాట్లాడేశాను. పరమ సంతోషం. తప్పులుంటే మన్నించండి గురువుగారు. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.